బడ్జెట్ 2019 నిజంగానే ఎన్నికల బడ్జెట్ 2019గా స్పష్టంగా అర్థమవుతోంది. సో మధ్యతరగతి వేతన జీవులకు ఊరట కలిగించే రకరకాల పన్ను వెసులుబాట్లను ఆర్థిక మంత్రి, అపధర్మ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తన బడ్జెట్లో ప్రకటించడం చూసాం ఇప్పటి వరకు. సో ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవాల్సింది 5 లక్షల రూపాయల వరకు ఉన్న శాలరీడ్ క్లాస్పై కనికరం చూపించారు. 5 లక్షల రూపాయల వరకు ఎటువంటి ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ని ఇప్పుడున్న 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకి పెంచారు. సో గతంలో 2.5 లాక్స్ వరకు మాత్రమే ఉన్న ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిమిట్ని ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. స్టాండర్డ్ డిడక్షన్ని 40,000 నుంచి 50,000కి పెంచడం జరిగింది. అలాగే రకరకాల రెంటల్ ఇన్కమ్స్ మీద ఆధారపడిన వాళ్ళకి, అలాగే బ్యాంక్ వడ్డీల మీద, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీల మీద ఆధారపడిన వాళ్ళకి ఊరటనిచ్చారు. ప్రస్తుతం టీడీఎస్ ఆన్ పోస్టల్ ఇన్కమ్ స్కీమ్స్ ఆర్ బ్యాంక్ డిపాజిట్స్ 10,000 రూపాయల వరకు మాత్రమే టీడీఎస్కి ఎగ్జామ్స్ ఉంటాయి, దాన్ని 40,000 రూపాయలకి పెంచడం జరిగింది. అండ్ నోషనల్ రెంట్ సంవత్సరానికి 2,40,000 రూపాయల వరకు రెంటల్ ఇన్కమ్ ఆర్జించే వారికి ఎటువంటి పన్ను లేదు. 2,40,000 రూపాయలు దాటిన తర్వాతే వాళ్లకు పన్ను విధింపు ఉంటుంది. సో ఇటువంటి రకరకాల పన్ను రాయితీల్ని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించడం చూశాం. సో ఒక మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చే ఒక బడ్జెట్ను, వేతనజీవులకు ఊరటనిచ్చే బడ్జెట్. మరోవైపు రైతులకు అంటే 4.94 ఎకరాల లోపు, అంటే సుమారుగా 5 ఎకరాల లోపు భూమి ఉన్న సన్న చిన్నకారు రైతులందరికీ కూడా ప్రతి ఏటా 6,000 రూపాయలు ఇక నుంచి బేసిక్ ఇన్కమ్ లభించబోతోంది వాళ్లకు. ఒక ఊరట ఇది సన్న చిన్నకారు రైతులకి. అలాగే ఈ ఏడాదికి సంబంధించి దీనికోసం 20,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. వచ్చే ఏడాది నుంచి 75,000 కోట్ల రూపాయలు ఈ ఫార్మర్స్ ఇన్కమ్ స్కీమ్ కోసం ఖర్చు చేయబోతున్నారు. ఆఫ్ కోర్స్ ఇది జీడిపిలో, ప్రస్తుతం ఉన్న జీడిపిలో 0.26% బర్డెన్ అవుతుంది ప్రభుత్వానికి. దీని ఈ మేరకు ఫిస్కల్ డెఫిసిట్ని కూడా ఈ ఏడాదికి సంబంధించి 3.3% ఆఫ్ జీడిపి నుంచి 3.4%కి రివైజ్ చేయడం జరిగింది. అలాగే మరొక పెన్షనర్స్కి మరొక ఊరట 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే రిటైర్ అవుతారో, అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా నెలకు 3,000 రూపాయల పెన్షన్ను చెల్లించబోతున్నారు. సో ఇలా ఎన్నికల పుణ్యం అని రకరకాల వర్గాలకి మేలు చేకూర్చే చాలా చాలా పన్ను రాయితీలను కావచ్చు, ఇతరత్ర ప్రయోజనాలను, ఆదాయ ప్రయోజనాలను కూడా ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. సో బడ్జెట్ సుమారుగా 25 నిమిషాల పాటు చప్పగా అంటే ఈ 5 సంవత్సరాల్లో ఏమేమి సాధించింది ఎన్డీఏ ప్రభుత్వం అన్న అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ నుంచి వరాల జల్లు ప్రారంభమైంది. ప్రత్యేకించి చివరి 15 నిమిషాలు ఇట్స్ లైక్ ఏ 20-20 మ్యాచ్లో చివరి ఓవర్స్ ఉంటాయి కదా, ఆ ఓవర్స్లో ఎలా అయితే బ్యాట్స్మెన్ పరుగుల వరద పారిస్తారో ఆ విధంగా పీయూష్ గోయల్ వరాల జల్లు ప్రకటించడం జరిగింది. సో చాలామంది చాలా తక్కువ మంది ఊహించారు 2.5 లాక్స్ నుంచి 5 లాక్స్కి ఐటీ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంటుంది అని, 3 లాక్స్ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అలాగే సెక్షన్ 80C బెనిఫిట్ 1.5 నుంచి 2 లాక్స్కి పెంచే అవకాశం ఉంటుంది అంటున్నారు. కానీ శాలరీడ్ క్లాస్ ఆర్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ బౌస్. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ సంబంధించి పీవీఎస్ఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన నుంచి మనం ఏంటి అసలు ఈ బడ్జెట్లో శాలరీడ్ క్లాస్కి ఆర్ మిడిల్ క్లాస్కి ఒరిగింది ఏంటి అనేది చెప్తారు. సో పీవీఎస్ఎస్ ప్రసాద్ గారు ఫస్ట్ టేక్ ఏంటి మీ ఇప్పుడు ఇవాళ అనౌన్స్ చేసిన ఈ ఇన్సెంటివ్స్ అండ్ రిబేట్స్? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిమిట్ అనేది పెంచడం చాలా మోస్ట్ పాజిటివ్ స్టెప్గా మనం భావించాలి. ఎందుకంటే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎస్పెషల్లీ ఇన్ సిటీస్ అదర్ ప్లేసెస్లో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో 5 లాక్స్ అనేది మోస్ట్ డిజర్వింగ్ ఇంక్రీజ్. అది మనం మీరు అన్నట్టుగా అంత అవుతుంది అన్నది ఎవరు ఊహించలేదు. 3-3.5 లక్షల వరకు అవ్వచ్చని అనుకున్నాము. 5 లక్షలు చేసిన కారణంగా మళ్ళీ ఈ 80C లిమిట్ని ఏమి టచ్ చేయలేదు. బట్ ఓవరాల్గా 6.5 లాక్స్ వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు అంటూ ఆయనే చెప్పడం జరిగింది. మంత్రి ఎందుకంటే సెక్షన్ 80C 1.5 లాక్స్ మీద ట్యాక్స్ ఎలాగూ ఎగ్జెంప్షన్ వస్తుంది 5 లాక్స్ వరకు ఎనీవే. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ని కూడా 40 నుంచి 50 చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అండి. యాక్చువల్గా స్టాండర్డ్ డిడక్షన్ మధ్యలో చాలా దరిదాపు ఒక 7-8 ఏళ్ళు లేదు, దాన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లాస్ట్ బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు పెంచడం కూడా ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ స్టెప్. ఒక చిన్న క్యాల్కులేషన్ చేసి చూస్తున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఒక 2.4 లాక్స్ రెంటల్ ఇన్కమ్ వస్తూ అలాగే డిపాజిట్స్ మీద సుమారుగా ఒక 40,000 రూపాయలు యాన్యువల్ ఇన్కమ్ ఆర్జిస్తూ సుమారుగా ఒక 6 లక్షల రూపాయలు యాన్యువల్ శాలరీ ఉన్న వాళ్ళకి
ఈ బడ్జెట్లో చూస్తే జీరో ట్యాక్స్ కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 10 లాక్స్ ఇన్కమ్ వరకు, ఆల్మోస్ట్ 10 లాక్స్ వరకు, 10 లాక్స్ ఇన్కమ్ వరకు మీకు ట్యాక్స్ ఉండదన్నట్టుగా. అదే ఒక రకంగా మన ఆర్థిక మంత్రి గారు అదే వివరించారు. ఈ ఎగ్జామిషన్స్ అన్ని కలుపుకుంటే ఆల్మోస్ట్ మీకు 9 to 10 లాక్స్ వరకు, అట్లీస్ట్ 9 లాక్స్ వరకు అయితే ఎవరికి పన్ను విధింపు అనేది లేదు. సో ఏంటి, ఎనీవన్ ఎర్నింగ్ అప్ టు 9 లాక్స్ ఇన్కమ్ లో యాడ్ అవుతుంది, 40,000 వరకు టీడీఎస్ ఉండదు. బట్ 2.4 లాక్స్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ నౌ. సో అది కూడా ఒక బెనిఫిట్ గా భావించాలి. ఓవరాల్ గా 273 సీట్లు రావడానికి ఏమైనా హెల్ప్ చేస్తుంటారా ఏమండి? అండ్ స్టాండర్డ్ డిడక్షన్ కూడా. అండ్ శేఖర్ రెడ్డి, మీ సెక్టర్ సంబంధించి రకరకాల అనౌన్స్మెంట్స్ మనం గమనించాం. ఇప్పుడు 2 ఇళ్ళు కలిగి ఉండడం, నాట్ ఆ 2 ఇళ్ళు బట్ ఫిజికల్గా 2 హౌసెస్ కలిగి ఉండడం అనేది ఇప్పుడు గవర్నమెంట్ లీగలైజ్ చేసింది. ఇంకా మీరు ఈ 2 ఇళ్ళ మీద వచ్చే అద్దె ఆదాయానికి అఫ్కోర్స్ సర్టన్ లిమిట్కి లోబడి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండర్ సెక్షన్ 54, అది మీకు 2 క్రోర్స్ వరకు అమ్ముకునే దాని మీద వచ్చే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎటువంటి ట్యాక్స్ ఉండదు అనేది. తర్వాత 2 ఇయర్స్ వరకు కూడా ఈ అన్సోల్డ్ ఇన్వెంటరీ మీ బిల్డర్స్ బాగా ఉపయోగపడే అంశం. సో ఓవరాల్గా ఎలా చూస్తారు అంటే ఇవన్నీ కూడా మేము లాంగ్ టర్మ్ పెండింగ్ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. అయితే ఇక్కడ ఏంటంటే మేజర్గా చూస్తే ఏంటంటే సర్ప్లస్ క్యాష్ సిటిజన్ దగ్గర ఉంటుంది ఈ ఎగ్జెంప్షన్ చూస్తే. సో దట్ విల్ ఎనేబుల్ హిమ్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హౌసింగ్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ గోల్. దిస్ విల్ డెఫినెట్లీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ నో, ఇట్ హస్ గివెన్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు చూసుకుంటే, మీరు అన్నట్టు స్టాండర్డ్ డిడక్షన్స్ కానివ్వండి, తర్వాత క్యాపిటల్ గెయిన్స్ కానివ్వండి, తర్వాత అఫోర్డబుల్ హౌసింగ్ లాస్ట్ ఇయర్ ఉన్నా మాకు ఉన్నా దాని మీద కొన్ని రిజర్వ్ బ్యాంక్ ఇచ్చాల్సిన గైడ్ లైన్స్ ఇతరతర గైడ్ లైన్స్ కూడా మాకు రాలేదు. కొంత ఇంతమంది అన్నారు కదా, ఒక గవర్నమెంట్ కూడా సింక్రనైజ్ లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, అది లేక కొంత మాకు ఇబ్బంది అయింది. సో ఈ ఎక్స్టెండ్ చేయడం వల్ల డెఫినెట్గా అఫోర్డబుల్ హౌసింగ్ మెనీ ఫోల్డ్స్ ఇట్ విల్ ఇంక్రీజ్ నౌ. ఓకే, దిస్ ఇండస్ట్రీ విల్ బి వెరీ హ్యాపీ విత్ దిస్ ది ఎక్స్టెన్షన్. మీరు ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఇంకా డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళాల్సి ఉంది. ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ యువర్ హ్యాపీ విత్ ది బడ్జెట్? వెరీ మచ్ హ్యాపీ. ఇంకోటి అన్సోల్డ్ స్టాక్ కొన్ని సెక్టర్ కొన్ని సిటీస్లో, ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎక్సెప్షనలీ వెరీ వెల్, బట్ అదర్ స్టేట్ సిటీస్లలో దర్ లాట్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. అండ్ బట్ అక్కడ అమ్మలేకనే బాధపడుతుంటే మీరు నోషనల్ ఇన్కమ్ మీకు ఇన్కమ్ మీద మేము ట్యాక్స్ చేస్తామన్నది కరెక్ట్ కాదని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా దే హావ్ రియలైజ్డ్. అలాగే మరొక ఇంపార్టెంట్ డెసిషన్ కూడా జీఎస్టీ, బహుశా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ క్లియర్లీ ఇండికేషన్ ఇస్తున్నాడు దర్ ఇస్ గోయింగ్ టు రిలీఫ్. అంటే బేసికల్గా నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడ మేబీ ఐఎమ్ డిఫరింగ్, ఐఎమ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నాట్ విత్ ఇన్ ది యాక్ట్. సీ, ఒక కార్ అమ్మేవాడు, ఒక లైసెన్స్ ఉన్న కార్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు కార్ అమ్ముతున్నాడు. ఒకసారి కొత్త ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు స్టాక్ ఉండదు, కానీ ఈ యాక్సెప్ట్స్ బుకింగ్స్ అండ్ యూ విల్ డెలివర్ సమ్ టైమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇక్కడ కూడా మా ఇక్కడ బిల్డింగ్ రూల్స్ ప్రకారం కూడా హైదరాబాద్లో ఒక డెవలపర్ ఒక బిల్డింగ్ అప్లికేషన్ పెట్టాలంటే హీ హస్ టు టేక్ ఎ లైసెన్స్ ఫస్ట్, దెన్ అప్లై. అప్లై చేసేటప్పుడు 10% ఆఫ్ ద బిల్ట్అప్ స్పేస్ మనము బై వే ఆఫ్ అఫిడవిట్ ఇవ్వాలి. ఆఫ్టర్ గెటింగ్ ఆక్యుపెన్సీ ఓన్లీ ద 10% ఇస్ రిలీజ్. దట్ మీన్స్ బిల్డర్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఈజ్ అపార్ట్మెంట్. అండ్ రెరా ఇప్పుడు వచ్చి ఏం చేసిందంటే దాన్ని రీఇన్ఫోర్స్ చేసింది. రెరా ఏం చేస్తుందంటే యూ ఆర్ నాట్ సపోజ్ టు రిజిస్టర్ ద అపార్ట్మెంట్ టిల్ యూ గెట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అండ్ దెర్ ఇస్ అ డిఫెక్ట్ లయబిలిటీ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్. సో ద బిల్డర్ ఈస్ సెల్లింగ్ ఎన్ ఎండ్ ప్రోడక్ట్, ఏ ఇమ్మోబుల్ ప్రాపర్టీ. సో నా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్టర్ ఫినిషింగ్ దే ఆర్ సెల్లింగ్ ఆక్యుపెన్సీ. బట్ సమ్ సిటిజన్స్ వెన్ దీస్ దే హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, దే ఆర్ పేయింగ్ ఇన్ అడ్వాన్స్. ఓకే, సో యూ షుడ్ నాట్ ట్రీట్ దట్ ఎ సర్వీస్ అండ్ బ్రింగ్ ఇట్ అండర్ టాక్సేషన్. సో జిఎస్టీ బహుశా మీరు మా వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ అన్నిటికంటే నేను అత్యధికంగా మాట్లాడుతున్నా, యూ షుడ్ ట్రీట్ యాజ్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ, నో జిఎస్టీ అండ్ అపార్ట్మెంట్స్. ఓకే, రైట్. ది అగ్రిమెంట్ హ్యాస్ టు బి చేంజ్. ఓకే, ది నామినిక్లేచర్ హ్యాస్ టు చేంజ్ అండ్ నో జిఎస్టీ అండ్ ది జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. ఎందుకంటే మీరు ల్యాండ్ లార్డ్గా మీరు నాకు ల్యాండ్ ఇస్తున్నారు, నేను ఆఫ్టర్ గెట్టింగ్ ద మై ఆక్యుపెంట్ సర్టిఫికేట్ ఐఎమ్ గివింగ్ ద నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ టు యూ ఇన్ లీ ఆఫ్ ద ల్యాండ్. సో ఇట్స్ ది ఇమ్మోబుల్ ప్రాపర్టీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైండ్ సెట్ హ్యాస్ టు బి చేంజ్ విత్ ఇన్ ద యాక్ట్. ఇట్ ఇస్ నౌ యాజ్ లాంగ్ యాజ్ యు ట్రీట్ ఇట్ సర్వే. అది వాళ్ళు ఏం చేస్తారనేది మనకి ఇంకా తెలియదు, క్లారిటీ లేదు. బట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అయితే ఒకటి అపాయింట్ చేయండి, ఇండికేటెడ్ దట్ ఇస్ గోయింగ్ టు రిలీఫ్.
జిఎస్టీ కౌన్సిల్ మే కన్సిడర్ దట్. మూర్తి గారు, మీకు ఈ బడ్జెట్లో బాగా నచ్చింది ఏంటి, డిసప్పాయింట్ చేసింది ఏంటి? నచ్చింది బాగా ఏంటంటే మెయిన్ శాలరీ క్లాస్కి ఇచ్చిన బెనిఫిట్స్. ఓకే, ఒకటి కాదు, బియాండ్ ఇమాజినేషన్ సర్ప్రైజెస్ ఆర్ అవర్ ఆర్ ఇన్ అవర్ పాకెట్ అని చూపించారు ఇప్పుడు వాళ్ళు. దట్ ఈస్ ది మెయిన్ థింగ్, సర్ప్రైజ్ బడ్జెట్ దిస్ ఈస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్. పాజిటివ్ రెండు మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్లో అగ్రికల్చరిస్ట్కి కూడా చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. మూడు, ట్రేడర్స్కి ఫస్ట్ టైం దే హ్యావ్ ట్రై టు క్రియేట్ ఏ న్యూ డిపార్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ అని. ఇంతవరకు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వల్ల ఇప్పుడు ట్రేడింగ్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు, విచ్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ మలేషియా. ట్రేడర్స్ ఆర్ నెవర్ రికగ్నైజ్డ్ ఇన్ ఎనీవేర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్సెప్ట్ మలేషియా. టుడే ఇండియా ప్రూవ్డ్ దట్ ఈవెన్ ట్రేడర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్, దో దే హ్యావ్ నాట్ గివెన్ అదర్ బెనిఫిట్స్ సో ఫార్. నెక్స్ట్ ఇంకోటి ఏమైందంటే ఎడ్యుకేషన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ దే హ్యావ్ గివెన్ ఆల్సో ది బ్యాంకింగ్. బ్యాంకింగ్లోకి వచ్చేటప్పటికీ దే హ్యావ్ ట్రై టు షో దట్ మేము ఇంతవరకు ఉన్నటువంటి ఈ స్కామ్లు కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా అనర్థ చేసి చాలా వంతు మనీని బయటికి తీసుకొచ్చాము, ఇంకా తీసుకొచ్చే ప్రొసీజర్లో ఉన్నాం, బికాజ్ యాక్ట్స్ అన్ని టైం పడుతుంది కాబట్టి అని ప్రూవ్ చేసి దే హ్యావ్ ట్రై టు సే దట్ మా ఇది ఈ పాలసీ కంటిన్యూ అవుతుంది. ఓకే, అలాగే బ్యాంక్స్ పెద్ద పెద్ద బ్యాంక్స్ని ఉండాలి మనకి ఈ కంట్రీలో కాబట్టి మెర్జి చేసి చూపిస్తామని మూడు బ్యాంకులను మెర్జి చేసిన తోటి చూపించారు. అలాగే ఈ బ్యాంకుల్ని ఏవైతే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అని అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుతుంది, అది తీసేశారు ఇప్పుడు మూడు బ్యాంకులకి, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ టూ బ్యాంక్స్. దానివల్ల ఏమవుతుందంటే దే కెన్ లెండ్ బెటర్. ఇప్పుడు పక్కన వీళ్ళందరికీ బెనిఫిట్స్ ఇస్తూ అటు లెండింగ్ స్కోప్ లేనప్పుడు అది కూడా దే హావ్ టేకెన్ కరెక్టివ్. ఇవి పాజిటివ్స్లో మీకు బాగా నచ్చని అంశం ఏంటి? నెగిటివ్లోకి వచ్చేప్పటికి ఎంతసేపు కార్పొరేట్ వాళ్ళకి దే హావ్ నాట్ టచ్డ్ అట్ ఆల్. ఓకే, కార్పొరేట్స్కి ఏమాత్రం కూడా బెనిఫిట్ లేదు, దే వర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ 25%. అంటే 250 crores వరకు ఉన్న ఇన్కమ్ కి కార్పొరేట్స్ ఇచ్చారు తప్ప మెయిన్ కార్పొరేట్స్ అంటే దే వర్ ఓన్లీ దే హావ్ ఓన్లీ గాట్ వరీడ్ పర్హాప్స్ విత్ నీరవ్ మోడీ అండ్ మలయ్య అండ్ ఆల్ దట్ అండ్ ఆల్ ఆర్ నాట్ దట్. సో మిగిలిన వాళ్ళు జెన్యున్ పీపుల్కి కొంత బెనిఫిట్ అనేది చూపించుంటే అది బాగుండేది, అది ఒకటే నాకు నిరాశ అనిపించింది. ఓకే, సో రవీంద్ర రెడ్డి గారు, ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్కి లేదా సిమెంట్ సెక్టర్కి ఏమన్నా ఇందులో ఏమన్నా కనపడిందా మీకు? అంటే డైరెక్ట్గా కనపడకపోయినా కూడా ఇండైరెక్ట్గా మనం ఇందాక అనుకున్నాం, ఖచ్చితంగా ఇండైరెక్ట్గా ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే దగ్గర ఇప్పుడు 9-10 lakhs ఇన్కమ్ వచ్చే శాలరీడ్ వాళ్ళ గ్రూపు స్లోగా వాళ్ళకు సేవింగ్స్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత వన్స్ 10-20% సేవింగ్స్ కాగానే దే కెన్ గో ఫర్ ఫస్ట్ హౌస్, దెన్ ఈవెన్ టూ వర్క్ వెళ్ళడానికి కూడా అవకాశం కల్పించు. సో డైరెక్ట్గా డెఫినెట్గా ఇట్ విల్ బూస్ట్ ది ప్రొడక్షన్ సెక్టర్ ఇన్ సిమెంట్ ఇండస్ట్రీ అట్లీస్ట్. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో దగ్గర 50% రూరల్ హౌసింగే మన డిమాండ్లో చూస్తే, మిగతా అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కార్పొరేట్ అదర్స్ కానివ్వండి. సో డెఫినెట్గా ఇట్ విల్ గివ్ ఇంపాక్ట్ అండ్ దిస్ డెఫినెట్లీ ఐఎమ్ హోపింగ్ అట్లీస్ట్ ఏ డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ కమింగ్ డేస్. దట్ ఈస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుందండి. రైట్, తర్వాత ఇంకొక సంకేతం కూడా ఏమిచ్చారు, హౌసింగ్ సెక్టర్లో జిఎస్టీ మనం ఎక్కువ వేస్తున్నాం అనే ఆలోచన ప్రతి ప్రభుత్వంలో కనబడుతుంది. సో ఎప్పుడైతే మేము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పెడతాము, జిఎస్టీ కౌన్సిల్ని రిక్వెస్ట్ చేస్తామని ఒక శుభ సందేశం ఏమైనా ఇచ్చారో, దాంట్లో ఎగ్జెంప్షన్ టు ది హౌస్ సేల్స్కి దానికి ట్యాక్స్ తీసేయడం, జిఎస్టీ తీసేయడము, తర్వాత ఈ సిమెంట్ను 28% నుంచి తగ్గించి 18% ఆర్ ఇంకా లోవర్ తీసుకురావడము, ఇటువంటి అన్ని రికమెండేషన్స్ కనుక ఈ నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ లోపల కనుక జరిగితే వచ్చే సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. సో యువర్ మార్క్స్ ఫర్ ది బడ్జెట్? ఫస్ట్ ఏంటంటే మనం ఒరిజినల్గా ఎవ్రీ ఎలక్షన్ బడ్జెట్ ఇట్లాగే ఉంటుందని ఊహించాము, బట్ ఇట్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్. ఇన్ఫాక్ట్ 14-15 చిదంబరం బడ్జెట్ కంటే ఇది ఇంకా మెరుగైన బడ్జెట్, సాఫ్ట్స్ ఎక్కువ కనిపించాయి, ఎక్కువ కనిపించినాయి కానివ్వండి, రియల్గా చూస్తే ఇట్స్ ఎ మచ్ బెటర్ బడ్జెట్. ఓకే, నైస్ సార్. ఏమిటి మీకు మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏంటి లేదా నచ్చిన అంశం ఏంటి? రైతులకు బాగా బెనిఫిట్ ఇచ్చారు, దానివల్ల బ్యాంక్ వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది, డిపాజిట్స్ పెరుగుతాయి, వర్క్ లోడ్ పెరుగుతుంది. ఓకే, అది నెంబర్ వన్. నెంబర్ టూ, పెన్షనర్స్కి పెంక్ రిలీఫ్, దట్ ఇస్ ఎ మేజర్ ఫోర్స్ ఇన్ ఇండియా విత్ దే హావ్ గివెన్ రిలీఫ్. అలాగే ఇప్పుడు ఈ పెన్షన్ 55 rupees మీరు కడితే 50 rupees వాళ్ళు వేస్తున్నారు, దిస్ ఇస్ అనదర్ బెనిఫిట్ టు ది వీకర్ సెక్షన్స్, పూరర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. అందరికీ పెన్షన్స్ ఉన్నాయి కానీ పాపం వాళ్ళకి ఏం లేవు. 50 rupees వాడు కట్టుకుంటే రేపు పొద్దున ఏదో కొంత అమౌంట్ అయినా వాడి చేతికి వస్తుంది, అదొక పెద్ద బెనిఫిట్. బట్ ది డిసడ్వాంటేజ్ అనేది ది సెక్టర్
అంటే స్మాల్ సెల్ స్మాల్ సెక్టరు ఇండస్ట్రియల్ సెక్టరు వాటి మీద ఏం ఫోకస్ చేయలేదు. వేరే ఓన్లీ ఇంటర్మ్ బడ్జెట్ కాబట్టి చేసి ఉన్నాడు. ఫుల్ బడ్జెట్ వచ్చినప్పుడు ఏమో అనౌన్స్మెంట్ కార్పొరేట్ అనౌన్స్మెంట్ అంటే ఏమైనా ఇండికేషన్స్ అన్న కనిపించాయా ఎంఎస్ఎంఈల్ని స్మాల్ స్కేల్ అంటే ఏమీ పెద్ద అంత బెనిఫిట్ ఇచ్చినట్టు అక్కడ లేదు. ఒక ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఒకటి కనిపించింది మనకి ఎంఎస్ఎంఈకి సంబంధించి. కాదు ఇంకోటి ఏంటంటే 5% రైతులకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇన్ కేస్ ఆఫ్ కెలామిటీస్ 2% ఎక్స్ట్రా ఇస్తున్నాడు. నేచురల్ కెలామిటీస్ సమయంలో మాత్రమే అలాగే యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ లో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇచ్చాడు. అండ్ డిసడ్వాంటేజ్ అంటే పౌల్ట్రీ సెక్టర్ కి అనౌన్స్ చేయలే. ఓకే బట్ 6,000 రూపాయలు ఏదైతే రైతులకి చెప్తున్నారో ఇప్పుడు సంవత్సరానికి ఏడాదికి ఇంకా ఎక్కువ ఊహించారు. ఇన్ఫ్యాక్ట్ ఒక 100,00,000 రూపాయలు బర్డెన్ పడే విధంగా అంటే కనీసం ఏడాదికి 12,000 రూపాయలు రైతులకి నెలకి ఇస్తా సంవత్సరానికి ఇస్తారని ఆశించారు. 6,000 రూపాయలే అన్నారు. ఏమైనా డిసప్పాయింట్ అవుతారా అంటే అలానే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నాయి కదా. ఓకే సో ఫార్మర్ ఇస్ నౌ దెన్ దే షుడ్ హావ్ సెడ్ దట్ మేము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇద్దరం కలిసి ఒక కలెక్టివ్ గా ఒక ఎఫర్ట్ పెడతామని చెప్పి ఉండొచ్చు కదా. మాది మేము ఇస్తాం వాళ్ళది వాళ్ళు ఇవ్వండి వాళ్ళు వాళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళ గవర్నమెంట్ ఇది ఎంపీ ఎలక్షన్స్ కదా. ఓకే ఇది అసెంబ్లీ ఎలక్షన్ రైట్ అంటే అంటే ఇది ఎలక్షన్ వాళ్ళిచ్చుకుంటాడు. ఓకే చెప్తారు సో ఎలక్షన్ లంచమే కానీ ఇది మనస్ఫూర్తి ఇచ్చింది కాదండి. ఓకే సో బాలగారు మార్కెట్స్ అయితే బ్రహ్మాండంగా థమ్స్ అప్ అంటున్నాయి. 116 పాయింట్లు నిఫ్టీ పెరిగింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 170 పాయింట్లు పెరిగింది. ఏంటి మార్కెట్స్కి అంతగా నచ్చిన అంశం ఏంటి ఇందులో? ఏమి నెగిటివ్ సర్ప్రైజ్ లేకపోవడం అని నా నెగిటివ్ సర్ప్రైజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గమనించాల్సింది ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ 3.4% దాకా మనం కంటైన్ చేస్తున్నాం. ఇట్ కుడ్ హ్ బీన్ లెసర్ అని కొన్ని అంశాలు చెప్పారు ఆయన. సో 3.3 కంటే తక్కువే ఉండేది బట్ చాలా మార్జినలీ 3.4% అది ఇట్స్ ఆల్వేస్ యునో గుడ్ ఫర్ ద మార్కెట్. సో మార్కెట్ వర్గాలు ఎప్పుడైనా కానీ ఆ ఫిస్కల్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఆటోమేటిక్గా మనకి ఈ మధ్య కాలంలో తగ్గింది. పెట్రోలియం ప్రైజెస్ తగ్గాయి అలాగే మనకి డాలర్ కూడా 70 to 71 మధ్యలో కొట్టుమిట్టాడుతుంది ఆల్మోస్ట్ 74 దాకా వెళ్ళి. సో అది మనకి డ్యూయల్ బెనిఫిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎలాగో వచ్చింది. ఇదే కాకుండా ఇన్ఫ్లేషన్ లాస్ట్ 1.5 ఇయర్లో చాలా కట్టుదిట్టం అయింది కాబట్టి ఇంత ప్రాఫ్లిగసీ అనేది చూపించగలిగారని నేను పర్సనలీ అనుకుంటున్నా. చైనాలో ఏమవుతుందంటే బేసికలీ లాస్ట్ 10 to 15 ఇయర్స్ వాళ్ళకి ఏదైతే గ్రోత్ జరిగిందో ఇట్ వాజ్ ఎక్స్పోర్ట్ లెడ్ ఎకానమీ నాట్ డొమెస్టిక్ కన్జంప్షన్. బట్ మనకి ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఎకానమీ డొమెస్టిక్ కన్సంప్షన్ ఇప్పుడు ఉంది. కానీ ఏంటి ఈ రాయితీలతో నిన్న 660 పాయింట్లు పెరిగింది మార్కెట్ సెన్సెక్స్. ఇవాళ 470 పాయింట్లు ఏంటి ఇంత మాన్స్టర్ ర్యాలీ? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఏదైతే మనకి అడిషనల్ మనీ ఇందాక మన శేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పారో ఇట్ విల్ డెఫినెట్లీ లీడ్ టు ఏ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ సొసైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేబీ బాయింగ్ హౌసెస్ ఆర్ స్పెండింగ్ మోర్ మనీ. యు ఆర్ లీవింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పబ్లిక్. సో డొమెస్టిక్ గ్రోత్ అనేది ఇట్ విల్ గెట్ ఎ బిగ్ బూస్ట్ అండి. సో మనకి ఒకవేళ ఇదే మనకి ఇంకొన్ని ఏదన్నా అడిషనల్ గా ఏదైనా ఇట్ కుడ్ హావ్ బీన్ వాల్కానిక్ ఇన్ సమ్ ప్లేసెస్. ఒకవేళ మార్కెట్ కి డైరెక్ట్లీ ఏమైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లాస్ట్ ఇయర్ ఏదైతే ఇంపోజ్ చేశారు అది ఓన్లీ 20% ఆఫ్ ద స్టాక్స్ మీదనే ఈసారి ఉంటుందన్నారు. ఒకవేళ అటువంటిది కూడా ఏదన్నా ఆఫ్ మనీ ఇన్ఫ్లేషన్ కట్టుదిట్టం అవడానికి ఇంకొక కారణం ఏంటంటే మనకి 2-3 గుడ్ మాన్సూన్స్ కొన్ని ప్యాచెస్ లో డెఫినెట్లీ అంత బాగాలేకపోయినా వెజిటబుల్ ప్రైజెస్ అనేది మనం గమనిస్తే లాస్ట్ 1.5-2 ఇయర్స్ లో బికాస్ ఆఫ్ హైబ్రిడైజేషన్ మనం వెజిటబుల్స్ కూడా చూస్తున్నాం ప్రొడక్షన్ పెరిగిందండి. ఇట్స్ అ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ క్రాప్. సో ఎక్కడైతే మనం డైలీ డొమెస్టిక్ ప్రొవిజన్స్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి ఫుడ్ ఐటమ్స్ మీద అంత మనం ఖర్చు పెట్టట్లేదు అండ్ ఈ అడిషనల్ రాయితీతో ఇట్ కెన్ బి ఏ కంప్లీట్లీ కన్సంప్షన్ లెడ్ ఎకానమీ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కన్సంప్షన్ ఇన్ హౌసెస్ ఆర్ అపార్ట్మెంట్స్ ఆర్ ల్యాండ్ అండ్ ఆల్సో యునో ఇండల్జింగ్ కన్సంప్షన్. ఓకే మనకి ఇప్పుడు ఈ స్విగ్గీ కానీ జొమాటో ఇవన్నీ చూస్తున్నాం డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ బూస్టర్ ఫర్ ద ఎకానమీ. అండ్ ఐ రిక్వెస్ట్ మన సైడ్ నుంచి కూడా మనం ఇఫ్ యూ కెన్ హెల్ప్ ద వీ షుడ్ ఆల్సో కంప్లయన్స్ కొద్దిగా పెరిగితే ట్యాక్స్ పేయర్స్ కానీ ఏదైనా అట్లీస్ట్ ఫస్ట్ టైం వీఆర్ ఆల్ అప్రిషియేటింగ్ దట్ ద గవర్నమెంట్ హాస్ డన్. నేను అదే చూస్తాను ఇప్పుడు ఆరుగురు ఉన్నారు ప్యానలిస్టులు ఆరుగురులో ఒకళ్ళు కూడా ఇదిగో ఇది దిస్ ఇస్ ఐ డోంట్ లైక్ దిస్ అని చెప్పడానికి ఒక పాయింట్ లో ఎవరు చెప్పలేదు. యా మార్కెట్ పరంగా మనకి కొద్దిగా డిసాటిస్ఫాక్షన్ కలగచ్చు బికాస్ ఏది టచ్ చేయలేదు మార్కెట్ లో ఎందుకంటే మళ్ళీ అది మనకి మార్కెట్ కార్పొరేట్స్ కే ఇచ్చారు 500 పాయింట్స్ అప్ కరెక్ట్. ఒకవేళ మార్కెట్ గురించి ఏదైనా మాట్లాడితే అందరూ కూడా మళ్ళీ గోల చేసేవాళ్ళు ఓన్లీ మార్కెట్స్ కే ఇచ్చారు కార్పొరేట్స్ కే ఇది సూట్ బూట్ కి సర్కార్ ఇవన్నీ గతంలో విన్నాం.
దట్స్ ఓకే. ఇజ్ ఇట్ ఓన్లీ ఎలక్షన్ బడ్జెట్? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే టుడే గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ సమ్ మ్యాక్రో డేటా ఎకనామిక్ పాయింట్స్, ఎందుకంటే డేటా అనాలిసిస్ కూడా చాలా చేస్తున్నారు ఇప్పుడు జిఎస్టీ పెట్టిన తర్వాత. దర్స్ అ లాట్ ఆఫ్ యూనో డేటా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అందుకనే మనకి ఇన్ఫ్లేషన్ లాస్ట్ 1-1.5 ఇయర్లో అంతగా పెరగలేదు. అండ్ మనం ఆన్ స్ట్రీట్ ఇన్ఫ్లేషన్ కూడా చూస్తున్నాం. సీ ఏ బై యూనో ఇంటెలిజెంట్ కన్జంప్షన్ ఉండొచ్చు, బట్ జనరలీ కొద్దిగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా దే ఆర్ రీజనబుల్లీ ప్రైస్. మీరు అన్నట్లు ఏంటంటే, ఒకటి ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ 3.3 నుంచి మార్జినల్ జస్ట్ 3.4% వెరీ మార్జిన్ పెరిగింది. రెండోది ఎక్స్పెండిచర్ లో ఎక్కడ కట్ చేస్తున్నట్లు గవర్నమెంట్ చెప్పలేదు. అంటే ఇంకొక మెయిన్ పాయింట్ ప్లాన్ ఈజ్ ఇంటాక్ట్. సో రెవెన్యూస్ లో కొద్దిగా మనకి షార్ట్ ఫాల్ కనిపిస్తున్నా కూడా ఎక్స్పెండిచర్ కట్ చేస్తామని చెప్పలేదు. సో సమ్హౌ దే ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ అప్ ది డెఫిసిట్ ఆఫ్ రెవెన్యూ. ఇంకొక మెయిన్ మార్కెట్స్, ఇది మార్కెట్స్ ని బాగా ఆకట్టుకున్నాం. సో 500 పాయింట్ల సెన్సెక్స్ ర్యాలీకి బహుశా ఈ రెండు బాగా దోహదపడుతుంది. ఒక మెయిన్ పాయింట్ చెప్పారండి, ద డెట్ of the government 2024 ki 5 years from now, ante veellu untaro evaru untaro adi manam pakkana, we will see that it does not cross beyond 40-50% of the GDP on earth. No, 40% it's a very positive answer undi, endukante China, America ivanni developed nations, I have almost touched 100 to 105 110 madhyalo unnai, which is a dangerous sign, you know, they've just borrowed money. Yeah, manam vellalandi manam mana mana psychologists ki will never cross 50%. So correct, that is so idu kuda market ni that is BJP unna mirunna nenna evaruna kuda fiscal prudence, yeah, manam bharatiyulu kunna manchi lakshanalu adi kuda bajetato vartistam. So these are good positive amshalandi market. So meer enni marks isthunaru ee budget? I would definitely give it 7+. 7+, yeah, good. Okay, markets are satisfied. సో లెట్స్ సీ ఎటువంటి రెస్పాన్స్ మళ్ళీ మన ప్యానలిస్ట్తో మళ్ళీ మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. మధ్యతరగతి వర్గాలు, వేతన జీవులు, అలాగే రైతాంగం, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఆకట్టుకునే ఒక ఎన్నికల బడ్జెట్ 2019ని కొద్దిసేపటి క్రితం ఆపద్ధర్మ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. ఈ బడ్జెట్ ఎవరెవరికి ఎంత సంతృప్తినిచ్చింది? ముఖ్యంగా వేతనజీవులకైతే 5 లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్ అనడం డెఫినెట్లీ ఇట్స్ ఏ ప్లెజర్ఫుల్ మూమెంట్ ఫర్ ది శాలరీ క్లాస్, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మిగతా వర్గాల పరిస్థితి ఏంటి? రైతులు కూడా 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకి 6,000 రూపాయల వరకు ఒక వృత్తిని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ సంవత్సరం దానికోసం 20,000 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. ఫలితంగా ఫిజికల్ డెఫిసిట్ కొద్దిగా పెరిగింది. స్టాక్ మార్కెట్స్ అయితే ఈ బడ్జెట్కి థమ్స్ అప్ చెబుతున్నాయి. ఆల్మోస్ట్ 130 పాయింట్ల ర్యాలీ నిఫ్టీలో చూసాం. ఈ బడ్జెట్పై స్పందించేందుకు 145 పాయింట్ల ర్యాలీ మనం నిఫ్టీలో చూస్తున్నాం. 10,976, ఆల్మోస్ట్ 11,000 దిశగా వెళ్తుంది. సో ఈ బడ్జెట్పై ప్రత్యేక చర్చలో పాల్గొనేందుకు మనతో జాయిన్ అయ్యారు సురేష్ చిట్టూరు గారు, శ్రీనివాస హెచ్రీస్ అధినేత, అలాగే కృష్ణసాగర్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే శాంసన్ ఆర్థర్ ఫ్రమ్ నైట్ ఫ్రాంక్ పీవీఎస్ఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే జానయ్య గారు, బాలాగారు ప్రస్తుతం మనతో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కృష్ణసాగర్ గారు, చాలా ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక పాజిటివ్ సర్ప్రైజ్గా ఎక్కువ మంది మన ప్యానలిస్టులు అందరూ అభిప్రాయపడటం జరుగుతుంది ఈ బడ్జెట్ మీద. సో ఊహించిన దానికంటే ఎక్కువగా, ప్రత్యేకించి శాలరీడ్ క్లాస్కి, బట్ రైతులకి కొద్దిగా తక్కువ, ఎందుకంటే 12,000 రూపాయలు వస్తుందని చాలామంది ఊహించారు. మీడియాలో కూడా ఆ మేరకు కథనాలు వచ్చాయి. అది కూడా ఓన్లీ 5 ఏకర్స్ లోపు, అంటే 2 హెక్టేర్స్ లోపు ల్యాండ్ ఉన్న వాళ్ళకే 6,000 రూపాయలు అంటున్నారు. సో ఈ రూరల్ డిస్ట్రెస్ ఏదైతే ఎక్కువగా మనం చర్చించుకుంటున్నాము, ఫామ్ డిస్ట్రెస్ అని అనుకుంటున్నాము, వాళ్ళకి ఈ మొత్తం సంతృప్తి కలిగించకపోవచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది. సో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు దీంతో? అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది 6వ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఓట్ ఆన్ అకౌంట్ కాకుండా ఇంటరిమ్ బడ్జెట్గా ప్రవేశపెట్టారు కాబట్టి ఇది లిమిటెడ్ పీరియడ్ కోసం ఉంది కాబట్టి చాలా పెద్ద మెజర్స్ని అన్వీల్ చేయకుండా లిమిటెడ్ ఫోకస్తో చేసిన బడ్జెట్గా క్లియర్గా కనబడతా ఉంది. బట్ అగైన్ ఒక వెల్ఫేర్ యాంగిల్ని, ఎందుకంటే మీరు గత 5 బడ్జెట్లు చూస్తే అది ఎక్కువ సంస్కరణ యాంగిల్లో ముందుకు పోయింది బడ్జెట్. ఇప్పుడు ఈ 5వది 6వది ఒక వెల్ఫేర్ యాంగిల్ని తీసుకొచ్చి ఎస్పెషలీ ఫార్మర్స్, ఉమెన్, తర్వాత మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ అండ్ వర్కింగ్ క్లాస్కి మోర్ అపీలింగ్గా బడ్జెట్ని క్రాఫ్ట్ చేయడం చూస్తూ ఉన్నాం.
5 లక్షలే కాకుండా అసలు యాక్చువల్లీ ట్యాక్స్ రిబేట్ కానివ్వండి, ఎగ్జెంప్షన్ కానివ్వండి, 6.5 లక్షల దాకా ఉంది. ఎందుకంటే సెలెక్ట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్విటీస్ అండ్ యూనో మీరు మ్యూచువల్ ఫండ్స్తో యూ కెన్ యాక్చువల్లీ అవైల్ 0% ట్యాక్స్ టిల్ 6.5 లాక్స్. కాబట్టి చాలా పెద్ద ఎత్తున డిస్పోజిబుల్ ఇన్కమ్ కామన్ పీపుల్కి సామాన్యులకి చేతిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఇన్వెస్ట్మెంట్స్ కూడా మార్కెట్లోకి పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు కూడా చాలా పెద్దగా కనబడుతూ ఉన్నాయి. మీరు అడిగిన ఫార్మర్ డిస్ట్రెస్కి కారణాలు అంటే ఫండమెంటల్స్ ఏంది అన్నది ఆలోచిస్తే, మీరు ఈ ఫామ్ వే లోన్ వేవరే దానికి సొల్యూషన్ అయితే అది ఒక బ్యాండేడ్గా మాత్రమే చూడాల్సిన అవసరం ఉండదు. అదే సొల్యూషన్ అయితే ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఇచ్చిన ఫామ్ నేషనల్ ఫామ్ లోన్ వేవర్తో మనకి ఆ సొల్యూషన్ వచ్చేసి ఉండి మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే టు ఎంపవర్ ఫార్మర్స్ ఎంటైటిల్మెంట్ నుంచి ఎంపవర్మెంట్కి తీసుకొచ్చే విధంగా 2022 వరకు వాళ్ళ ఇన్కమ్స్ని అంటే వాళ్ళకి మనం ఏదో వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పుకొని గవర్నమెంట్ చేతుల్లో వాళ్ళు బతికే కంటే వాళ్ళకే రాబడి పెరిగే విధంగా వాళ్ళ రాబడిని డబుల్ చేసే విధంగా సంస్కరణల బాటలో ముందుకు పోతాం. దానిలో భాగంగానే ఈసారి అంటే ఒక ఇన్కమ్ స్కీమ్ని తీసుకొచ్చాం, అది కూడా ఎట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది అంటే 5 ఎకరాల భూమి ఉన్న ఫార్మర్స్కి మాత్రమే, అది కూడా 3 విడతలలో. అంటే మా గవర్నమెంట్ చాలా క్లియర్గా మేము మా ఐడియాలజికలీ మేము అనుకునేది ఏంటంటే యాచకుల్ని చేయడం కంటే వాళ్ళని చైతన్యపరచడం, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తక్కువ చేయడం, తర్వాత ఫోకస్డ్గా ఫార్మర్స్ని మనం ఎంపవర్ చేయడం. అంటే మీరు చూశారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు ఫిషరీస్ని కంప్లీట్గా ఐసోలేట్ చేసి వాళ్ళకు కూడా ఒక 2% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నార్మల్ ఫార్మర్స్ కూడా అక్కడ ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు పే చేశారనుకోండి 2% రెడ్యూస్ చేస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ది. తర్వాత ఆ లోన్ వేవర్స్ కూడా అక్కడికక్కడే అంటే రీజనల్గా తీసుకోమన్నట్టు ఒక ఇండికేషన్ కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ కంప్లీట్ 100% లోన్ వేవర్స్ దేర్ గివింగ్ 2% రిడక్షన్ ఇఫ్ అట్ ఆల్ యువర్ గుడ్ యునో యువర్ పేయింగ్ అవుట్ యువర్ లోన్స్. కానీ వాట్ అబౌట్ ది ల్యాండ్లెస్ ఫార్మర్స్, లీజ్ హోల్డర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, అలాగే లేబరర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ లేబరర్స్, వాళ్ళని అడ్రస్ చేసే ప్రయత్నం ఏది కూడా ఇందులో మనకు కనపడలేదు. అంటే ఇప్పుడు మీకు ఓవరాల్ సబ్సిడీస్ ఎక్కడైతే మనం పెస్టిసైడ్స్ సీడ్స్ దాని తర్వాత ట్రాక్టర్ సబ్సిడీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడీస్ ఇస్తున్నామో అది ఎవరైతే ల్యాండ్ హోల్డింగ్ ఉన్న వాళ్ళకే కాకుండా కౌలు తీసుకున్న రైతులు కూడా అది వర్తిస్తుంది. ఫిషరీస్కి స్పెషలీ దెర్ ఇస్ అ హ్యూజ్ ప్రోత్సాహాల్ని ఇప్పుడు మనం చూసాం ఈరోజు వచ్చిన బడ్జెట్లో కూడా. అదేగాక ఓవరాల్ అవుట్లే ఫర్ ది ఫార్మింగ్ కమ్యూనిటీ అండ్ అగ్రికల్చర్ చూసినా కూడా చాలా పెద్ద ఎత్తున మళ్ళీ ఎస్సీ ఎస్టీలకి దగ్గర దగ్గర 20 అంటే ఆల్మోస్ట్ 76,000 క్రోర్స్ అలొకేషన్ 56 నుంచి 76 పెంచడం జరిగింది, 76,800 క్రోర్స్. కాబట్టి అణగారిన ఒప్రెస్డ్ వర్గాలకి బలహీన వర్గాలకి తర్వాత ఫార్మింగ్ కమ్యూనిటీకి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే వాళ్ళందరికీ చాలా పెద్ద ఎత్తున రిలీఫ్ ఈ బడ్జెట్తో వచ్చిన. మీకు నమ్మకం కలుగుతుందా 273 సీట్లు తెచ్చిపెట్టే బడ్జెట్ ఇది అని? అంటే తప్పకుండా కూడా బడ్జెట్ మనం రాజకీయం చేసి ఓటు ఓటు కోసం బడ్జెట్లో మనం మాడిఫికేషన్ చేయాలనుకోవడం ఐ డోంట్ థింక్ భారతీయ జనతా పార్టీ ఇంటెన్షన్. అదే కదా జరిగింది ఇప్పుడు. ఎట్లా చెప్పండి మీరు, 4 సంవత్సరాలుగా ఎటువంటి సాంప్స్ మనం చూడలేదు. సడన్ గా ఎలక్షన్ ముందు బడ్జెట్లో మనం ఎటువంటి రాయితీలు అన్నీ చూస్తున్నాం. సాలరీడ్ క్లాస్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేశారు, అంతకుముందు ఇయర్ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేశారు, ఏమీ పెద్దగా బెనిఫిట్స్ ఏమి రాలేదు. స్టాండర్డ్ డిడక్షన్ మినహాయిస్తే 40,000 రూపీస్. సో ఈసారి ఒక్కసారిగా సాలరీ క్లాస్ ఎలా గుర్తొచ్చారు? స్టాండర్డ్ డిడక్షన్ లాస్ట్ టైం కూడా పెంచాం, ఇప్పుడు కూడా పెంచాం. లాస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు, సో అంతకుముందు లేని స్టాండర్డ్ డిడక్షన్. రైట్. సో నేను ఏంటంటే ఇది సంస్కరణల ప్రభుత్వం కాబట్టి మాకు ఇచ్చిన 282 సీట్లని మేము ఒక మెసేజ్గా తీసుకున్నాం. ఆ మెసేజ్ ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే గుజరాత్ని అభివృద్ధి చేశారో మీరు అభివృద్ధి పదంలో భారతదేశాన్ని తీసుకుపోండి, ఎంటైటిల్మెంట్లో తీసుకుపోకండి, చైతన్యపరచండి, ఎంకరేజ్ చేయండి, గాడిలో పెట్టండి వ్యవస్థని. 6 నుంచి 3%కి మేము ఫిస్కల్ డెఫిసిట్ తీసుకురాగలిగాం. ఇప్పుడు 3.4%లో నడుస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున ఎఫ్డిఐల్ని ఆకర్షించగలిగాం, చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ని. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడు 45 ఇయర్స్ హైకి వెళ్ళిపోయింది. అంటే అదే చెప్తున్నాను, ఇప్పుడు మీరు డిఫరెంట్ ఇండికేటర్స్ని అంటే మనం కన్వీనియంట్గా కొన్ని ఇండికేటర్స్ తీసుకోవచ్చు, బట్ ఓవరాల్ చూస్తే మీరు హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్ ది ఎంటైర్ ఎకానమీ అన్నది క్వశ్చన్ అవుతుంది. మీరు మొదటి రోజు నుంచి కూడా అపీజ్మెంట్లో పోయారనుకోండి, తప్పకుండా కూడా ఇప్పటి వరకు మన ఎంటైర్ ఎకానమీ మందికి ఇబ్బంది కూడా పెట్టిన డిమానిటైజేషన్, జిఎస్టీ
టాక్సేషన్ అవన్నీ కూడా కొంచెం రిలీఫ్ ఇచ్చే విధంగా. సో 4 సంవత్సరాలు బెతంతో వైన్ చేసి ఇప్పుడు చాక్లెట్ ఇచ్చారు అంటే అది దేశం కోసం. రైట్ సురేష్ గారు, ఏమిటి ఫస్ట్ టేక్ ఆఫ్ యువర్స్ ఆన్ ది బడ్జెట్? ఐ థింక్ ఫస్ట్ టేక్ జనరల్గా ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ అండి. ఐ థింక్ 5 lakhs ఇంక్రీజ్ చేస్తాం ఇస్ అ గుడ్ మూవ్. దే షుడ్ హవ్ డన్ ఇట్ ఇయర్ ముందే చేయవలసింది, బట్ అట్లాస్ట్ ఇప్పుడన్నా చేశారు. ఐ థింక్ ఫార్మర్స్కి సపోర్ట్ ఇస్తాం అన్నది, అంటే దాన్ని ఎంత ఇవ్వాలి ఏంటి అన్నది ఐఎమ్ నాట్, బట్ నేను ఐ డెఫినెట్లీ డు నాట్ బిలీవ్ ఇన్ గివింగ్ ఫిష్, టీచ్ దెమ్ హౌ టు ఫిష్ అన్నది. ఓవరాల్ నేను ఐ డింట్ హ్యావ్ డిస్కషన్ అండి, బట్ ఐ థింక్ వీ షుడ్ బి హ్యాపీ విత్ దిస్. జనరలీ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ బడ్జెట్ అండ్ ఎనీవే ఇట్స్ అన్ ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి. నాకు ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ సెక్టర్ హ్యాచరీస్ ఆర్ పౌల్ట్రీలో మరి ఇది యానిమల్ హస్బెండరీకి 2% అన్నారు, కానీ బడ్జెట్ లో చెప్పేదానికి వచ్చేదానికి నార్మల్గా ఏదో వెనక లింకులు ఉంటాయి. సో ఆ లింకులు ఏంటో కనుక్కోవాలి మేము, బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ అట్లాగా. బట్ దే షుడ్ హావ్ డన్, నేను అంటే మోర్ పాలసీ పరంగా, నేను సబ్సిడీలు అవన్నీ అంటలేదు, బట్ టు మేక్ ఇట్ ఈజీ మెయిన్ థింగ్ అండి నేను అంటుంది ఇంట్రెస్ట్ హ్యావ్ టు కమ్ డౌన్ అండి. మన ఇంట్రెస్ట్ ఇస్ వెరీ వెరీ అన్హెల్ప్ఫుల్ ఫర్ ఆర్ ఎకానమీ. ఇంట్రెస్ట్ రేట్స్ ఈ రెండు బాగా ఇది చాలా తగ్గాలది, అది ఇట్స్ వెరీ వెరీ అన్హెల్ప్ఫుల్ ద వే ఇట్లా ఇట్లా వెళ్తుంది అది. దానికి మరి గవర్నమెంట్ ఏం చేయగలుగుతుందో, ఆర్బీఐ ఏం చేయగలుగుతుందో నాకు తెలియదు. ఐ థింక్ బడ్జెట్ ఇది ఇన్ఫ్లేషన్ ఫోకస్ అన్నది ఐ పర్సనలీ బిలీవ్ ఇస్ అ వెరీ వెరీ రాంగ్. ఏదో వెస్టర్న్ యూనివర్సిటీస్ని తీసుకొచ్చి ఒక ఫిలాసఫీ ఇంపోర్ట్ చేసుకుని మనం విఆర్ సరెండరింగ్ టు దాట్, ఐ థింక్ దట్స్ వెరీ రాంగ్. ఇది మనం యూపీఏ ఉన్నప్పుడే స్టార్ట్ అయింది టార్గెటింగ్ ది ఇన్ఫ్లేషన్ ఉంది, కానీ నాకు మై కంప్లైంట్ విత్ డాక్టర్ రఘురామ్ రాజన్ వాజ్ దాట్ ఐ థింక్ హీఈస్ మోర్ అన్ ఐడియాలజీ బేస్లోకి వెళ్ళిపోయి దేశానికి అవసరం ఏంటన్న దానికన్నా వెస్టర్న్ ఐడియాలజీ మీద పడిపోయి ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ బిగ్ ఇష్యూ విత్ హిమ్. అండ్ అండ్ ఐ మీన్ ఐ హావ్ ఎ బిలీవర్ దట్ వీ షుడ్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్సెల్వ్స్ rather than worrying. No country grew by managing inflation, మీ కరెంట్ అకౌంట్ డిఫిసిట్స్ అని. మీరు ఏ కంట్రీ చూసినా, జపాన్ చూసినా, చైనా చూసినా, దే ఆల్ వయోలేటెడ్ దీస్ రూల్స్ వెన్ దే గ్రూ. అంతా గ్రో అయిన తర్వాత మనలాంటి వాళ్ళకి ఏమంటారు, అంటే మనం లెక్చర్లు ఇస్తున్నారు కానీ ఆన్ ది రైట్ పాత్ దెన్ ఇటువంటి వాటిని గురించి మనం పట్టించుకోకూడదు. ఐ కమ్ బ్యాక్ టు యూ జనయ్య. ఏంటి రైతులు హ్యాపీ అయినా లేదా అన్హ్యాపీయా? ఇంతకుముందు మీకు ప్రీ బడ్జెట్లో మీకు చెప్పిన విధంగానే సట్టలేదు, అంతా ఊహించిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ రైతు బంధుని పెట్టిందో అదే ఏదో ఒక రూపంలో, అది ఏ టర్మలైనా కావచ్చు, తప్పకుండా ఫార్మర్స్కు ప్రత్యక్షంగా ఏదో రకంగా ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టాన్ని వస్తుందని మనం అనుకున్నట్టుగానే 6,000 రూపాయలు 3 ధరఫాలకు ఇస్తామంటాం అనేది సుమారు 20 కోట్ల రైతులకు. ఇది చిన్న సన్నకారు రైతులు సుమారు 18 నుంచి 20 కోట్లు ఉంటారు. ఇది డెఫినెట్గా వెల్కమ్ రైతులకు. ఏ చిన్న బెనిఫిట్ జరిగినా, ఏ రూపంలో జరిగినా ప్రతి వ్యక్తులు మనం అందరం వెల్కమ్ చేయాల్సిన విషయం. కాకపోతే అది 6,000, అది ఇంతకుముందు ఇండియన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ 18,000 ఇవ్వాలని ఒక 2-3 సంవత్సరాల క్రితం రికమెండేషన్ కూడా ఇచ్చారు. ఇలాంటి స్కీమ్ అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే సుమారుగా 3.5 కోట్ల రైతులకు మాత్రమే 20,000 కోట్లు అంటున్నారు ఈ సంవత్సరం వచ్చేది. అంటే ఇది ఏమంటే December 1st నుంచి, అంటే లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఇప్పుడు 2,000 వస్తాయి కాబట్టి మేబీ 10 కోట్ల మందికి ఒక బెనిఫిట్ రావచ్చు. అంటే మొత్తం టోటల్ ఇప్పుడు మన 75,000 క్రోర్స్ అన్నారు కాబట్టి 10 కోట్ల మంది రైతాంగానికి ఇది అందే అవకాశం. 10 కోట్ల మందికి సుమారుగా ఈ December 1st నుంచి మార్చ్ ఈ లాస్ట్ 4 నెలలకి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే 2,000 రూపాయలు అట్లా వస్తుంది ఇప్పుడు, దానికోసమే అది 20,000 కోట్లు అని పెట్టారు. బట్ ఇది మొత్తం బడ్జెట్ 27 లక్షల బడ్జెట్లో ఈ 75,000 అనేది 0.03 వెరీ స్మాల్ అమౌంట్. దాన్ని పెద్దగా మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని పెట్టారని ఇవన్నీ రకరకాల మాట్లాడుతున్నాం. బట్ ఎందుకు చెప్పాడు ఎంత సపోర్ట్ అయినా ఇంట్లో 4 ఉన్నారు అంటే ఒక్కొక్కరికి 500 రూపాయలు అట్టరాదు. అది గైడ్ లైన్స్ అని వస్తాయండి, అలా కాదు. వెరీ క్లియర్గా చెప్పారు 2 హెక్టార్స్ అంటే 5 ఎకరాల లోపు ఉన్న రైతు కుటుంబాలకు వస్తాయి అంతే. కానీ జానయ్య గారు, ఇక్కడ మనం ఫర్ ఇన్స్టాన్స్ తెలంగాణ ప్రభుత్వం కనుక చూస్తే ఏకరేజ్తో ఏమి సంబంధం పెట్టలేదు. సో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఎకరానికి 8,000 రూపాయలు ఆ 2 ఇన్స్టాల్మెంట్లు కాబట్టి 4,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. సో అలా ఇవ్వాలంటే బహుశా భారతదేశంలో ప్రతి రైతుకు, అంటే ల్యాండ్ ఓనర్కి ఇవ్వాలి అంటే మీకు తెలుసు మొత్తం 145 మిలియన్లు అంటే 15 కోట్ల హెక్టార్స్ ఉంటుంది. 15 కోట్ల హెక్టార్స్ అంటే సుమారుగా దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే 30-40 కోట్ల ఎకరాలు ఉంటుంది. సో 40 కోట్లు ఇంటూ మీరు అదే 10,000 వేస్తే జస్ట్ ఇమాజిన్, సో 4 లక్షల కోట్లు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. సో కాబట్టి వాస్తవానికి కేంద్రం చేసిందే
అందరికీ అవసరం లేదు. ఇప్పుడు 100 ఎకరాల 200 ఎకరాల రైతుకు రైతు బంధు లాంటిది అవసరం లేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది రేషనల్గా సిస్టమ్, వాస్తవానికి అది చిన్న సన్నకారు రైతులకే ఈరోజు పెద్ద సమస్య కాబట్టి ఇది 6,000 కాదు, యాక్చువల్గా 18,000 ఇవ్వాలని ఇంతకుముందు ఇన్ఫాక్ట్ మీడియాలో కూడా మనం 12,000 నుంచి 18,000 రికమెండ్ చేశారు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇవ్వాలని గత 2 సంవత్సరాల క్రితం. సో అది స్టడీ చేసి మీరు అన్నట్టు 10-12,000 ఉంటుంది అనుకున్నారు 6,000కు. బట్ గుడ్ బిగినింగ్, బహుశా ముందు ముందు పెంచే అవకాశం ఉంటుంది రిమైండ్, బట్ ఇట్స్ గుడ్ బిగినింగ్. అది మీకు ఎలక్షన్ ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్లు ఎలక్షన్ తర్వాత ఇక మళ్ళీ 4 ఏళ్ళ దాకా మనం ఏం చేస్తారు, ఒకసారి స్కీమ్ పెట్టడం ఎలక్షన్ల ముందు పెట్టవచ్చు, కానీ ఎలక్షన్ అయిన తర్వాత తీసేస్తారు అనుకుని నేను అనుకోను. తీసేయకపోవచ్చు బట్ పెంచకపోవచ్చు, పెంచకపోవచ్చు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత దీన్ని 20,000 10,000 చేయొచ్చు. ఇది గేమ్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ లో ఇది గేమ్ అది. సో అది ఏ రాజకీయ పార్టీ ఉన్నా ప్రతి పార్టీ అధికారంలో రావాలనుకుంటే తప్పు లేదు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎక్స్వైజెడ్ కావచ్చు. సో ఆ ప్రాసెస్ లో సమాజానికి బాగుపడుతుందా ఉపయోగపడుతుందా ఆ యాంగిల్ లోనే చూస్తాం. యాజ్ హ్యాపీ విత్ దిస్ అనౌన్స్మెంట్ మీరు హ్యాపీగా ఉన్నారా? ఈ రైతుకు 1 రూపాయి బెనిఫిట్ అయితే స్కీమ్ ఏదైనా సరే ఒక రైతు బిడ్డగా వ్యవసాయంలో ఒక ఆర్థికవేత్తగా తప్పకుండా రైతుల విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండు, ఎక్కువ ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, అది మాత్రం పక్క. అది 6,000 అనేది సరిపోదు, బట్ చిన్న మొత్తంలో మనం సంతోషపడాల్సింది. రైట్, శాంసన్ మీరు రియల్ ఎస్టేట్ సెక్టర్ సంబంధించి రకరకాల అనౌన్స్మెంట్స్ చూసాం, ఎస్పెషల్లీ అఫోర్డబుల్ హౌసింగ్ కి. అలాగే 2 ఏళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు 2 ఏళ్ళు అంటే 2 ఫిజికల్లీ 2 హౌసెస్ ఉన్న వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ సంబంధించి కావచ్చు ఆర్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జెంప్షన్స్ కావచ్చు వచ్చాయి. సో ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ బడ్జెట్? ఎస్, యాక్చువల్లీ ద ఫస్ట్ విష్ ఇస్ దట్ దిస్ వాజ్ అ ఫుల్ ఇయర్ బడ్జెట్ అండ్ ఇట్ వాస్ క్వైట్ అ డ్రామా. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆల్ ది అనౌన్స్మెంట్స్ వర్ గెటింగ్ అ లిటిల్ బూ, కానీ బై ది ఎండ్ ఆఫ్ ఇట్ అంటే ఆల్మోస్ట్ టిల్ ద ఫ్యాగ్ ఎండ్ దేర్ వాస్ నో అనౌన్స్మెంట్స్ ఆన్ రియల్ ఎస్టేట్ స్పెసిఫిక్లీ. So it felt like status quo maintain avutundani, but it is interesting. The way we look at it is that the consumer has been empowered, and if this is the intent, it is good, because in the last 2-3 years demonetization, GST, RERA, three have been like surgical attacks, and they are structural reforms. So in the long run it is good, kani dan the impact and search apnatlu kuda a relief vachindi ippudu. So that both sides, consumer ga one can go and say I will buy again, not just under construction property ekkada GST ekku undi, but even ready project, ready project was no GST, under construction impact unda. So right now I think developers kuda relief vachindi as well as consumer. So indulo finance bill ante em ledu manki, ఓటాన్ అకౌంట్ ఇంటరిమ్ బడ్జెట్ ఆఫ్ కోర్స్ కరెక్ట్. సో కానీ జిఎస్టీ కౌన్సిల్ గురించి మెన్షన్ అయింది. సో ద రిలీఫ్ దట్ ఈస్ రియలీ రిక్వైర్డ్ ఐ థింక్ ఫైనాన్స్ మినిస్టర్ మెన్షన్ చేసింది ఏంటంటే దిస్ విల్ గో బ్యాక్ టు ది కౌన్సిల్ విచ్ విల్ మీట్ వన్స్ ఇన్ క్వార్టర్ బట్ ఇన్ దిస్ కేస్ మే దే మే మీట్ ఎర్లీ అండ్ హీ హ్యాస్ ఇండికేటెడ్ దట్ ద స్ట్రెస్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ హ్యాస్ టు బి రిలాక్స్డ్, ద ప్రెషర్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఎన్బిఎఫ్సి క్రైసిస్ గురించి కూడా. సో ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్. సో ఐ థింక్ దే విల్ లుక్ అట్ వన్ ఇస్ ల్యాండ్ అబేట్మెంట్ అండ్ రిడక్షన్ ఇన్ జిఎస్టీ. సో మీరు జిఎస్టీ పూర్తిగా తీసేస్తారు అనుకుంటున్నారు? ఐ డోంట్ థింక్ సో. ఈవెన్ డెవలపర్స్ అలాగా అనుకోవడం లేదు. ఐ థింక్ బికాస్ దేర్ ఇస్ ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ దే ఆర్ జస్ట్ లుకింగ్ అట్ సిటీ లెవెల్లో ల్యాండ్ కోషన్ షుడ్ బి హయర్. ఇందాక 30% ఉండే, మేబీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ 50% షుడ్ బి ద కాంపోనెంట్ టువర్డ్స్ ల్యాండ్ విద్ ఇన్ ద టోటల్ కాస్ట్ అండ్ జిఎస్టీ షుడ్ కమ్ డౌన్ ఫ్రమ్ కరెంట్లీ అవుట్ ఆఫ్ 18% ల్యాండ్ అబేట్మెంట్ ఇస్ అబౌట్ 6%. If that is down to about 12%, then overall GST could be at about 9% is what we are expecting. In fact, that's been a recommendation from the real estate industry. Okay. So, PVSS Prasad, enti ento varaku vachayi mee lekkalu? For instance, oka 6 lakh rupees earn chese person, 50,000 rupees per month earn chese person, bank deposits unnai, he is getting certain amount, alage rental incomes unnai atanki 2.4 lakhs varaku. అటువంటి వ్యక్తికి ఇప్పుడు బడ్జెట్లో ఎటువంటి ఊరట లభించింది అంటే, ఇప్పుడు ఇందాక డిస్కషన్లో జరిగినట్టుగా 2,40,000 రెంటల్ ఇన్కమ్ మీద టీడీఎస్ ఎగ్జంప్షన్ ఇచ్చారండి, అంతే తప్ప అది టోటల్గా ఎగ్జంప్ట్ అని కాదు. ఓకే, ఓవరాల్ థ్రెష్ హోల్డ్ 5 లాక్స్ ప్లస్ 1.5 లాక్స్ ఏటీసీ లిమిట్ 6.5 అయింది. ఎన్పిఎస్ స్కీమ్లో కూడా డిపాజిట్ చేస్తే ఇంకొక 50,000 వస్తుంది, 7 లాక్స్. రెంటల్ ఇన్కమ్ని సపరేట్గా మనం డీల్ చేస్తే 2,40,000లో మీకు 30% రిడక్షన్ ఉంది యాజ్ పర్ ద లా, టువర్డ్ స్టాండర్డ్ రిడక్షన్ లాగా మన రిపేర్స్ కానీ దానికి కానీ.
ఒక 160కి వస్తుంది అప్పుడు, 240 విల్ బికమ్ 160. మున్సిపల్ ట్యాక్సెస్ నార్మల్గా అరౌండ్ 30,000 తీసుకుంటే మీకు 180 విల్ కమ్ టు 150 వరకు వస్తుందండి. సో ఆ విధంగా మీకు రెంటల్ ఇన్కమ్లో 240,000లో ఆల్మోస్ట్ 90,000 విల్ బి ఎగ్జెంప్ట్. ఓకే, సో ఆ విధంగా ఆ ఎగ్జెంప్షన్ ఒకటి ఉంది. దాని తర్వాత ఈ 5 lakhs అనేది ఇట్స్ ఎ రియల్ జంప్ అండి, ఇట్స్ ఎ రియల్ జంప్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే ఈ డిజిటలైజేషన్ మీద కూడా చాలా థ్రస్ట్ ఇచ్చారు. డిజిటలైజేషన్ వల్ల రియల్ ప్రోగ్రెస్ ఈస్ దేర్ ఆన్ సో మెనీ ఫ్రంట్స్. దానివల్ల ట్యాక్స్ బేస్ కూడా బాగా పెరిగింది, బికాస్ సో మెనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ గెటింగ్ డిజిటలైజ్డ్. దానివల్ల డిజిటలైజ్ చేసిన వాళ్ళకి ట్యాక్స్ ఇన్సెంటివ్ కూడా ఇచ్చారు. ఒక ప్రిజంప్టివ్ ఇన్కమ్ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్లో 8% ట్యాక్స్ బదులు 6% వేస్తారు వాళ్ళు కనుక ఇఫ్ దే ఆర్ ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్ డిజిటల్ మోడ్. సో ఆ డిజిటలైజేషన్ అవటం ఒకటి, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ ప్రోగ్రెసివ్ స్టెప్స్. దాని తర్వాత 130,000 crores మీద ట్యాక్స్ వేయటం అనేది జరిగింది బికాస్ ఆఫ్ వేరియస్ స్కీమ్స్ ఆఫ్ అనర్థింగ్ ది బ్లాక్ మనీ. అండ్ ది ప్రజెంట్ కలెక్షన్ ఆఫ్ 97,100 crores బై ది ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దట్ ఈస్ వాట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. దానివల్ల మేము బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాము. సో దిస్ 5 lakhs ఈజ్ రియల్లీ డిజర్వింగ్ ఐ మీన్ స్టెప్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది లోవర్ క్లాస్ ఇన్కమ్ అండ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్కి ఇవ్వటం జరిగింది. దాని తర్వాత 2 houses కూడా 54 section ప్రకారం క్యాపిటల్ గెయిన్స్లో మీరు రీఇన్వెస్ట్మెంట్ బెనిఫిట్ ఆల్ త్రూ ఒక హౌస్ మీద చేయాలని ఉంది ఇన్నాళ్ళు. చాలా లిటిగేషన్ కూడా ఉంది కోర్టు. 2 crores అనేది ఇంతకుముందు కూడా ఉందా కాదు కదా? లేదండి, అంటే అది హౌస్ టు హౌస్కి లేదు. అది ఒక ఇది ఏదైనా ఒక ఒక ల్యాండ్ కానీ ఏదైనా అమ్మినప్పుడు ఒక హౌస్ ఉన్నా కూడా అది మీరు పెట్టచ్చు అనేది ఉంది, తప్ప హౌస్ టు హౌస్లో అది కొంచెం ఎట్ ఎ టైమ్ 2 houses పెట్టడం అనేది ఒక లిటిగేషన్ ఏరియాగా ఉంది కోర్ట్స్లో. అది దాన్ని రిజాల్వ్ చేశారు. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్, దట్ విల్ ఆల్సో పెప్అప్ ది హౌసింగ్ సెక్టర్ అది. దాని తర్వాత ఒకటి పాసింగ్ రిఫరెన్స్ లాగా జరిగింది, అప్ టు 2 crore వాల్యూ ఏదో లైఫ్ టైం వన్ టైం బెనిఫిట్ అనేది, దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. రోల్ ఓవర్ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్స్ అప్ టు 2 crores వరకు పెట్టారు. దట్ ఈస్ వన్ టైం బెనిఫిట్. అంటే ఈ 2 houses పెట్టడం అనేది ఒక్కసారే జరుగుతుంది, వన్ టైం. అప్ టు డిసెంబర్ 2020 ఇచ్చారా? దానికి ఒక డ్యూరేషన్ కూడా ఏదో ఇచ్చినట్లు అగ్రిమెంట్ కనుక ఒకవేళ అయి ఉండి అప్ టు 20. నో, యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎవ్రీ ఇయర్ బట్ ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ టోటల్ ఆర్డర్ యాడ్ చేసి 2 crores దాటకూడదు. కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేశారండి. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఒక మిడిల్ క్లాస్ సాలరీడ్ ఐ మీన్ సాలరీడ్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో వాటిని బాగా ప్రాక్టికల్గా అడ్రస్ చేయడం జరిగింది. సో దట్ వుడ్ రియల్లీ హెల్ప్. రైట్. సో సురేష్ గారు, జీడిపి నిన్న సడన్గా మనం చూసాం, అంతకుముందు బ్యాక్డేట్ చేశారు, నిన్న సడన్గా రివైజ్ చేశారు, అపోవర్డ్ రివిజన్ అనేది జరిగింది. అండ్ అంతకుముందు ఎన్ఎస్ఎస్ఓలోంచి ఇద్దరు మెంబర్స్ బయటకు వెళ్ళిపోవడం, ఇదంతా ఒక రకమైన ట్రాన్స్పరెన్సీ లేకపోవడంగా కనిపిస్తోంది. సో ఎందుకు సడన్లీ ఇంత ఇటువంటి రివిజన్ జస్ట్ బిఫోర్ అది బడ్జెట్ డే జరిగింది? కొంత సస్పిషియస్గా అనిపిస్తుంది. అంటే అండి, ఇప్పుడు సి ప్రైమర్లీ దిస్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైం ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, నాకు అంత ఇన్ఫర్మేషన్ లేదు. అన్ఫార్చునేట్లీ మెనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ హావ్ బికమ్ పొలిటిసైజ్డ్. మెనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా పొలిటికల్ ఇది ఉంది. సో ఐ డోంట్ నో వై ద టూ ఆఫ్ దెమ్ రిజైన్. ఐ వుంట్ సో అది ఉంది. బట్ ఓవరాల్ జనరల్గా అది చెప్తుంటుంటే ఐ థింక్ యూ కెన్ క్లియర్లీ నోటీస్ దట్ దెర్ ఇస్ అ గ్రోత్ హ్యాపెనింగ్, దెర్ ఇస్ అ పొటెన్షియల్ ఉంది అండ్ ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఇప్పుడు ఇందాక అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు, 1973 కన్నా ఇవాళ ఎక్కువ ఉందంటే ఇట్స్ అ లిటిల్ అన్బిలీవబుల్. ఐ హావ్ సీన్ 1973, కొద్దిగా వీ ఆల్సో ఎక్స్పీరియన్స్ హౌ లైఫ్ వాజ్ ఇన్ దేర్. అప్పట్లో ఇంతకన్నా తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే అంతకన్నా నేను అనుకుంటాం. ఇన్ఫాక్ట్ ఇట్ షుడ్ హావ్ బీన్ ఎట్ ఇట్స్ పీక్ ఇన్ 91-92. గవర్నమెంట్ డేటానే కదా ఇప్పుడు, ఎవరు ప్రైవేట్ గవర్నమెంట్ డేటా అంటే అప్పట్లో ఏముందండి, ఇప్పుడు ఉన్నంత నోబడీస్ హోల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ టు అకౌంట్ లైక్ ఇప్పుడు. ఇప్పుడు ఏమాత్రం వచ్చినా ట్విట్టర్ లో గానీ ఎక్కడ గానీ ఇఫ్ యూ సీ హౌ ద గవర్నమెంట్ ఇస్ హెల్డ్ టు అకౌంట్, ఐ థింక్ వాజ్ నాట్ దేర్ ఇన్ 1973 ఫర్ షూర్. సో ఐ ఫైండ్ దట్ నెంబర్ సస్పీషియస్. ఇది మీడియా పట్టుకుని ఏ బ్యాడ్ న్యూస్ అన్న పట్టుకుని సారీ మళ్ళీ మెథడాలజీలో మార్పు వచ్చిందండి. యాక్చువల్గా ఏంటంటే ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ నోడల్ ఏజెన్సీ మొత్తం ఈ
ఎకానమీకి సంబంధించిన డిఫరెంట్ ఇండికేటర్స్ ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్. ఇది ఎన్ఎస్ఎస్ఓ నుంచి బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు మామూలుగా సెంట్రల్ మొత్తం ఇది సిఎస్ఓ అనేది మనకు మొత్తం నోడల్ ఏజెన్సీ ఫర్ ఎంటైర్ ఎకానమీకి సంబంధించిన సిఎస్ఓ గత 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఈ డిస్కషన్ వచ్చేది. స్టాండర్డ్ మెథడాలజీ అంటే గతంలో వాడిన మెథడాలజీ ప్రకారం యూజ్ చేస్తే సంథింగ్ 4.6 అట్లా వస్తుంది, 5 పాయింట్స్ అంటూ అండ్ దాని మెథడాలజీలో మార్పు చేశారు. చేసేసరికి ఆఫ్టర్ ఆల్ సీ నెంబర్స్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎలా వస్తుంది, ఆ మెథడాలజీ మార్పు వల్ల ఇది ఎక్కువైంది గ్రోత్ రేటు. అది ఇస్ అ బేసిక్ క్రిటిసిజం. అందులో స్టాండర్డ్ కొంతమంది ఎకానమిస్ట్లు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, లేదు దిస్ ఇస్ నాట్ ది వే వీ షుడ్ డూ దిస్ టైమ్, వై యూ అంటే కొత్త పద్ధతి ఎందుకు ఇప్పుడు, లెట్ అస్ గో ఫర్ ఓల్డ్ మెథడ్, లేదంటే ఓల్డ్ మెథడ్ న్యూ మెథడ్ ద్వారా 2 ఫిగర్స్ ఇవ్వాలి, ఒకటే ఫిగర్ ఎట్లా ఇస్తాం, మిస్లీడింగ్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎంఎస్పీ మీద 50% అని గత బడ్జెట్లో చెప్పారు, ఈ బడ్జెట్ చెప్పారు, ఇది వ్యవసాయంలో బికాజ్ నేను అందులో క్రిటికల్గా చూశాను. స్వామినాథన్ గారు ఏం చెప్పారు, C2 కాస్ట్ మీద 50% ఇవ్వన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ఈ ప్రెసిడెంట్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చెప్పినట్టుగా ఇప్పుడు కూడా బడ్జెట్లో చెప్పారు 50% అని, మెథడాలజీ మార్చి కాస్ట్ తగ్గించేసి 50% చూపించారు. మనకు కావాల్సింది అది కాదు, అదే C2 మీద 50% అడిగారు, కాస్ట్ తగ్గించి ఈ మెథడాలజీ మార్పు అనేది జీడిపి కూడా వర్తిస్తుంది, జీడిపి కూడా వర్తించింది. అదే ఇప్పుడు క్రిటిసిజం. యాక్చువల్గా నెంబర్లు సిఎస్ఓ నెంబర్లు ఎప్పుడు పర్ఫెక్టే, ఇప్పటికీ పర్ఫెక్టే, అప్పటికి పర్ఫెక్టే, ఆ మెథడాలజీలో మార్పు అనేది తీసుకొచ్చారు కాబట్టి ఆ మార్పు రివైజ్డ్ మెథడాలజీ వల్ల రేట్ ఈ గ్రోత్ రేట్స్ పెరిగినాయి. ఓకే సార్, నాకు ఒకటి ఇందాక మనం ఎంఎస్పీ అంటున్నారు, ఇప్పుడు మొక్కజొన్న మాకు తెలిసింది, అఫ్కోర్స్ అన్ని ఎంఎస్పీలు నాకు తెలియదు, 13,500 ఉండేది 18,000 చేశారు, సో అది పెరిగింది కదా, మీరు అది 5% 6% అంటే అట్లా కుదురు. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వెబ్సైట్ నుంచి, ఇది నేను తయారు చేసింది కాదు, సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ రాసుకుని, మీరు మొక్కజొన్న అడిగారు కాబట్టి మీకు మొక్కజొన్న డీటెయిల్స్ చెప్తాను. మొక్కజొన్న మద్దతు ధర 2013-14లో 1,310 రూపాయలు ఒక క్వింటల్, అంతే 1,310 అది ప్రెసెంట్గా దాన్ని 1,700 చేశారు. అవును 1,700 చేశారు, 1,700 చేశారు. సో దాని యొక్క మన పర్సంటేజ్ తీసుకుంటే సుమారుగా 30% పెరిగింది కదా. అదే 2008-09 చూసుకుందాం, 2008-09లో 840 రూపాయలు ఉండేది మొక్కజొన్నకు, 840 రూపాయలు ఉండేది, అది 1,310 అయింది 13-14, సో సుమారు 55% పెరిగింది. సో మనం సరాసరిగా సంవత్సరానికి చూసుకుంటే ఇది కేవలం 5% 6% పెరిగింది. అలా కాదు కదా, మీరు ఇప్పుడు మా ఆర్గ్యుమెంట్ ఏంటి, ప్రొడక్షన్ కాస్ట్ ఏంటి, మీరు ఇప్పుడు ఇవాళ అర్జెంటీనాలో వాళ్ళకి 5,000 6,000 అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్, అండ్ అయితే మనకేమంటున్నారు, మనకోమో సరే ఎక్కువ అంటున్నాం, కానీ ఇంటర్నేషనల్లీ ఇప్పుడు మేమున్నాం అనుకోండి, ఇప్పుడు సైన్డ్ అప్ అగ్రిమెంట్స్ ఎప్పుడు ఎవరు సైన్ చేశారన్నో వదిలేయండి, ఇప్పుడు అమెరికా నుంచి బ్రెజిల్ నుంచి చికెన్ వస్తుందండి. మీరు మార్కెట్ రేట్ కొంటారా? మేము మార్కెట్ రేట్కి కొనాలి కదా, సో వీ హ్యావ్ టు. ఇప్పుడు 22,000 అయ్యింది ఇవాళ, అదే నేను ఇవాళ నాకు ఫ్రీడమ్ ఉంటే ఐ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ యుక్రెయిన్ ఫర్ 13-14.5 thousand. సో మన దగ్గర ఎంఎస్పీ కంటే ఎక్కువే ఉంది, చాలా ఎక్కువ ఉంది. అయితే అదే పాయింట్ ఏంటి అని అంటుంది, మీరు ఒక విధంగా ఒకళ్ళని సపోర్ట్ చేస్తాం అంటున్నారు బాగానే ఉంది, కానీ ఓవరాల్ కన్స్యూమర్స్కి మిగతా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి కదా, సో ఆ కొంచెం అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం కన్స్యూమర్స్ ని దృష్టిలో ఉంచుకొని రైతులకు అన్యాయం చేస్తుంది. అది కరెక్ట్ కదా, నేను అంటుంది ఏంటంటే మీకు వాళ్ళకి 6,000 అవుతున్నప్పుడు మనకి 7,000 ఓకే మేబీ, అంతే దాని మీద ఫోకస్ చేయండి. కానీ మీరు అర్జెంటీనియన్ ఫార్మర్ ఇవాళ ఎకరానికి 4 టన్స్ సోయా ప్రొడ్యూస్ చేస్తాడండి, మన ఫార్మర్ 700 కేజీలు యావరేజ్, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మచ్ లెస్ దెన్ దట్, రైట్? అయితే దాని మీద ఫోకస్ చేయాలి, కానీ దట్ ఈస్ హౌ యూ హెల్ప్ ద ఫార్మర్ గెట్ హిమ్ గెట్ 4,000 కాస్ట్ అన్న పెరుగుతుందా? నిజంగా కాస్ట్ డజన్ గో అప్ 4 టైమ్స్, కాస్ట్ గోస్ అప్ 20%. మీకు అర్థమవుతుందండి, కాస్ట్ గోస్ అప్ 20% దృష్టి పెట్టాలండి. ఈల్డ్ ఆయనకు వచ్చేది ఏంటి, ఎకరానికి 4 టన్లు అంటే ఎంత వస్తుంది చూడండి, ఫార్మర్ వచ్చే ఇన్కమ్. అయితే అది దాని మీద ఫోకస్ చేయకుండా ఫ్రీ 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 అన్నారు అనుకోండి, ఫార్మర్ కి ఇన్సెంటివ్ ఎక్కడ ఉంది, ఆయన బతుకులు ఏం బాగుపోతున్నాయి? ఇందాక ఆయన చెప్పినట్టు లాస్ట్ టైం మొత్తం ఫ్రీ చేశారు, మళ్ళీ ఏమైంది 10 సంవత్సరాల్లో వీఆర్ బ్యాక్ టు ద సేమ్ సిచ్యువేషన్. రైతుల సంక్షేమం అనే తప్పకుండా కూడా ఇట్ హ్యాస్ టు బి సెంట్రిక్ టు ఆల్ పాలసీ మేకింగ్ ఇన్ దిస్ కంట్రీ, ఎందుకంటే దే ఆర్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్ ఇన్ దిస్ కంట్రీ. కానీ సంఘటితంగా లేకపోవడంతో ఏమవుతా ఉన్నదంటే దెర్ ఇస్ అ కాస్ట్ ఎస్కలేషన్ ఇన్ ప్రొడక్షన్. వారు అన్నట్టు సురేష్ గారు అన్నట్టు ఇంతకు ముందు అన్నట్టు ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పొలిటిసైజ్డ్, అది అండ్ కన్వీనియంట్లీ స్టాటిస్టిక్స్ అండ్ లైజ్ ఆర్ లైక్ యునో ద ఐడెంటికల్ ట్విన్స్. మన కన్వీనియన్స్తో మనం స్టాటిస్టిక్స్ని ఎట్లా మలుపుకోవచ్చు వారు చెప్పినట్టు. కాబట్టి ఇక్కడ జాబ్ రేట్, ఇప్పుడు మనం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా 73కి ఇప్పుడు కంపేర్ చేస్తే యూ హ్యావ్ అన్ యాక్చువల్లీ యూ హ్యావ్ అ పారలల్ ఎకానమీ ఇన్ ఐటీ. ఇది ఎంటైర్ జీడిపి కాంట్రిబ్యూషన్ కంప్లీట్లీ హ్యాస్ చేంజ్డ్. ఇండస్ట్రీ సర్వీసెస్ అండ్ ఫార్మ్ సెక్టర్ చూసుకుంటే 73 నుంచి ఇప్పటికీ కంప్లీట్గా అసలు ఐడెంటిటీయే లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఐడెంటికల్ జీడిపి కాంట్రిబ్యూషన్స్. సో కాబట్టి ఎంత ఎవ్రీ పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ పాయింట్ గ్రోత్ ఇన్ జీడిపి రిజల్ట్స్ ఇన్ హౌ మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మీరు అంటే
బ్రాస్ ట్యాగ్ లో చూస్తే ఎవ్రీ పాయింట్ పర్సెంటేజ్ గ్రోత్ ఇన్ జీడిపి షుడ్ రిజల్ట్ ఇన్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ జాబ్స్, దట్స్ ఎసెన్షియల్. కాబట్టి వీఆర్ అట్ 7.4% ప్లస్ అండ్ గ్రోయింగ్ టు, యునో, అండ్ ఆల్సో గ్రోయింగ్ స్టెడీలీ. సో వాట్ కైండ్ ఆఫ్ అ గ్రోత్ వుడ్ హావ్ ఇంపాక్టెడ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ రేట్? కాబట్టి స్టాటిస్టిక్స్ ని మనం, ఐ థింక్ అగైన్ ఇట్స్ నాట్ ఒథెంటిక్ ఆల్సో, ఇది ఒక మీడియా రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్. కానీ ఇప్పుడే కాదు, ఇది రఘురామ్ రాజన్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన జాబ్లెస్ గ్రోత్ అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. అండ్ ఎప్పటికప్పుడు మనం వింటున్నాం ఇది, జాబ్ క్రియేషన్లో మనం చాలా వెనుకబడుతున్నాం అని చెప్పేసి. ఎస్పెషల్లీ లాస్ట్ 5 ఇయర్స్లో జాబ్ క్రియేషన్ గాట్ ఎఫెక్టెడ్ అనేది. సో ఎందుకు మన జీడిపి పెరుగుతుంది అంటున్నారు, అంటే మన ప్రొడక్టివిటీ బాగా పెరుగుతున్నందు వల్ల జీడిపి పెరుగుతుందా, లేకపోతే ఏంటి రీజన్స్ ఫర్ నాట్ క్రియేటింగ్ ఎనఫ్ జాబ్స్? సి, అంటే ఇప్పుడు మనం ఇఫ్ వీ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ది ఇకానమిక్ పారాడైమ్, ఆ ఫోకస్ నుంచి చూస్తే మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, జాబ్ అంటే గ్రోత్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనేట్ టు జాబ్స్, స్పెషలీ వెన్ ఇట్స్ నాట్ జస్ట్ ప్యూర్లీ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎఫ్డిఐస్ వచ్చినప్పుడు, ఎఫ్డిఐ రేట్ పెరుగుతున్నప్పుడు, ఎఫ్డిఐస్ హ్యావ్ టు రిజల్ట్ ఇన్ జాబ్స్, దెర్ ఇస్ నో అదర్ వే. మీకు స్టాక్ మార్కెట్లో వచ్చే మనీ లేకపోతే ఇంకొక ట్రేడింగ్లోకి వచ్చే మనీ ఈజ్ డిఫరెంట్. వెన్ ఎఫ్డిఐస్ కమింగ్ ఇన్, సో ఇట్స్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ ఫిలిప్ టు ఇండస్ట్రీ. సో అక్కడెక్కడ కూడా కంటెస్ట్ చేయలేం మనం. అంటే జాబ్లెస్ గ్రోత్ అనేది ఇంపాసిబుల్ ఇన్ అ కైండ్ ఆఫ్ అ ఎకానమీ విచ్ వీఆర్ ఇన్ టుడే. అండ్ వీ కెన్ అండర్స్టాండ్ విత్ సాచురేటెడ్ ఇకానమీస్ లైక్ చైనా, జాబ్ గ్రోత్ క్యాన్ ప్రాబబ్లీ రిడ్యూస్ ఈవెన్ దో వైల్ దే ఆర్ ప్రాబబ్లీ, ఐ మీన్ గ్రోత్ అయినప్పుడు గ్యారంటీ పెరుగుతుంది, వాళ్ళు గ్రోత్ డిక్లైన్లో ఉన్నారు తప్పకుండా కూడా జాబ్ రేట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ అవుతుంది. బట్ వీ హ్యావ్ టు సీ ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అనేది అందరూ ఆసక్తి చూస్తున్నాం. సో మేబీ నెక్స్ట్ మంత్. వాట్ వీ ఫోర్సీ ఈజ్ అ కాన్స్పిరసీ బై సమ్ ఐడియోలాజికల్ పీపుల్ హు ఆర్ దేర్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్స్ హు ఆర్ ట్రైంగ్ టు రిజైన్ లాస్ట్ మినిట్ లా, అది ఒక బజ్ క్రియేట్ చేయడానికి మా మీద అనుమానాలు సృష్టించడానికి. పీపుల్ దే ఆర్ నాన్ గవర్నమెంటల్ పీపుల్, సో వాళ్ళు రిజైన్ చేశారంటే డెఫినెట్లీ దేర్ మస్ట్ బి సంథింగ్ హ్యాపెనింగ్. ఐడియాలజికలీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కొన్ని ఐడియాలజీస్ తో ఉన్నారు, గవర్నమెంట్ లో లేక ఎన్జిఓస్ లో ఉన్న వాళ్ళు ఐడియాలజీస్ తో ఉన్నారు, దానికి తప్పు లేదు. కానీ నేనేమంటున్నా అంటే ఇట్ కుడ్ బి ఆల్సో పొలిటికల్ ప్లాట్ to ensure that you malign the incumbent government, so that can be possible. Can we run it too? I think we have to be very very conscious about this joblessness. But my own industry is also unte, it's while labor is not a big cost for us, but managing them is becoming very difficult with the laws and all that. And me aithe more and more automation naaku enta ishtam lekapoyina, we are looking at more and more automation now. Yes, that's one. So dantlo endante unfortunately mana labor policies ippudu varaku unna vallakini vaalla hegemony maintain chesthaniki unnayandi, kotta vallaku jobs isthaniki aa flexibility adi gurinchi I think that needs to be corrected. Who will bell the cat ante, of course it's because it's a very political issue. It becomes a big hue and cry. Automation and technology developments are definitely they are already there, and it's a matter of time. We cannot avoid them anymore. అంటే ఇప్పుడు వారన్నట్టు ఇంతకు ముందు వారు కూడా రేజ్ చేశారు ఇష్యూ, ప్రొడక్టివిటీ అంటే ఎఫిషియన్సీ ఇస్ ద కీ అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ గ్రోత్ కూడా మీరు ఎంత సబ్సిడైజ్ చేసినా కూడా, ఇఫ్ దెర్ ఇస్ నో ఎఫిషియన్సీ ఇన్ ఓవరాల్ ఇండస్ట్రియల్ ఎఫిషియన్సీ లేకపోతే వేరు, ఇఫ్ యూ డోంట్ కన్సిడర్ అగ్రికల్చర్ ఇస్ అన్ ఇండస్ట్రీ, అండ్ ఇఫ్ యూ డోంట్ గివ్ ఇట్ ఇకానమీ రిలేటెడ్ గ్రోత్, అంటే మార్కెట్ డ్రివెన్ గ్రోత్ ఇవ్వకుండా మీరు షాప్స్ ఇస్తా పోతా ఉంటే వేరే ఎఫెక్ట్, వేరే సెక్టర్స్ కూడా వాంట్ ఎంపవర్ ఎ ఫార్మా, యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ ఇట్ బికమ్స్ అన్ ఇండస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఇండస్ట్రీ అవుట్లుక్ ఇవ్వాలంటే మీరు మార్కెట్ డిమాండ్ క్రియేట్ చేయాలి, అక్కడ క్రియేట్ చేయాలంటే ఎఫిషియన్సీ నెసెసరీ అవుతుంది. సురేష్ గారు చెప్పినట్లు ఇందాక అర్జెంటీనాలో 4 టన్స్ ఉండి ఇక్కడ 700 క్వింటాల్స్ ఉంటే దట్స్ ఇంకా దాన్ని 1/6 ఆఫ్ వరల్డ్ యావరేజ్ అంటే ప్యాథటిక్. సో R&D జరగాలి, ప్రొడక్టివిటీ పెరగాలి, మెకానైజేషన్ నాకు ప్రీ బడ్జెట్లో అంటున్నట్లుగా వాల్యుయేషన్ పెరగాలి. సో ఆన్ ద సేమ్ లైన్స్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అగ్రికల్చర్ ఇస్ హౌసింగ్ సెక్టర్ ఈజ్ ఆల్సో అ బిగ్ కాంట్రిబ్యూటర్ టు బోత్ జాబ్స్ యాజ్ వెల్ ఇస్ ఇకానమీ. ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇండైరెక్ట్ జాబ్ క్రియేషన్ పాసిబిలిటీ. ఇట్ యాక్చువల్లీ యాడ్స్ టు ద GDP యాజ్ వెల్. So every year actually some real estate experts like the companies that we work have been observing Indian markets for last 20-23 years. There was one request right through that real estate should get an industry status, just like sir was mentioning about agriculture. The benefits that come as soon as you qualify it as industry anedi ante tax, interest rates, the supply market, the whole hub and the system. Okay, it comes together. So right, yeah. అంటే
ఇన్ కంటిన్యూషన్ గ్రోత్కు ఎంప్లాయ్మెంట్కి రిలేషన్ చూస్తే, గ్రోత్ పెరుగుతున్న కొద్దీ ఎంప్లాయ్మెంట్ కూడా పెరగాలి. దట్ ఈస్ అ హెల్దీ వే ఆఫ్ డెవలప్మెంట్. అది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా మాకు రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ అ రియల్ డెవలప్మెంట్ మోడల్ దట్ వాస్ పర్సూవ్డ్ ఇన్ ఇండియా ఆల్సో ఎర్లియర్, ఈవెన్ నౌ ఆల్సో. బట్ ది క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్యలో ఆ లింక్, ఆ గ్రోత్కు ఎంప్లాయ్మెంట్కు లింక్ తగ్గిపోవడం, ఆ లింక్ అనేది లింక్ 100% తగ్గిపోవడం, 100% అది డీలింక్ అయ్యడానికి చేయలేదు. ఆ పవర్, ఆ లింకింగ్ పవర్ తగ్గిపోవడానికి కారణాలు రెండు కారణాలు అండి. ఇప్పుడు ఈవెన్ గత 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, టోటల్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. మీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడే జాబ్స్ ఎక్కువ వస్తాయి. అది ఫస్ట్ పాయింట్. నెంబర్ టూ, ఈ అన్ఎంప్లాయీస్, ఓఆర్ దోస్ అన్ఎంప్లాయీస్ అని మనం క్రిటికల్గా చూస్తే, నాన్ అవైలబిలిటీ ఆఫ్ లేబరా, నాన్ అవైలబిలిటీ ఆఫ్ వర్క్ అని చూస్తే, ఇట్ ఇస్ వర్క్ ఈజ్ అవైలబుల్ బట్ నాన్ విల్లింగ్నెస్ టు వర్క్. ఇది కూడా ఒక సోర్స్. ఎందుకంటే బికాస్ వెల్ఫేర్ స్కీమ్స్, సి ఐ గెట్ 1000 రూపీస్, 2 రూపీస్ కిలో బియో, ఇట్స్ ఐఎమ్ ఫైన్, ఐ కెన్ వర్క్ 2 డేస్, వర్క్ పని చేయకుండా పర్వాలేదు. అంటే ఈ విల్లింగ్నెస్ టు వర్క్ అనేది ఆ కల్చర్, వర్క్ కల్చర్లో మార్పు వచ్చింది. అది కూడా ఒక కారణం. ఈరోజు హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండటానికి యు కాంట్ జస్ట్ పుట్ బ్లేమ్ ఆన్ వన్, యూనో. సో ఇది ఒకటి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోవటం ఓవరాల్గా. సెకండ్ ఏంటంటే, ఈ విల్లింగ్నెస్ టు వర్క్ అనేది తగ్గిపోవటం ఈ జనరల్ పబ్లిక్లో, ఈ వర్క్ కల్చర్లో. ఈ రెండు ప్రధాన కారణాలు ఇవి. రైట్. కృష్ణ సార్ గారు ఇందాక అంటున్నట్లుగా అగ్రికల్చర్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్. సో ఇప్పుడు మీరు సెంట్రల్ స్థాయి నుంచి డైరెక్ట్గా 6000 రూపాయలు ఇస్తూ ఉంటున్నారు దేశవ్యాప్తంగా, ఏదో కొన్ని రాష్ట్రాలకు మాత్రం కాదు దేశవ్యాప్తంగా. సో మళ్ళీ స్టేట్స్ సెపరేట్గా ఇస్తున్నాయి. తెలంగాణలో 8000 రూపీస్ ఇవ్వడం చూసినారు, రేపు ఆంధ్రాలో కూడా అనౌన్స్ చేయబోతున్నాను అంటున్నారు. సో ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రైతులకి నేరుగా కొంత, సెంటర్ నుంచి కొంత, ఇలాగా ఒక ఈ ఎందుకు ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చేయలేము? అన్ఫార్చునేట్ అండి, దురదృష్టం నిజంగా. ఎందుకంటే మనం ఎందుకంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అని మనం అనుకుంటున్న సందర్భంలో జిఎస్టీలో మనం కోఆపరేటివ్ ఫెడరలిజం వర్కౌట్ అయింది. సో అలాగే ఇటువంటి అంశాల్లో కూడా స్టేట్ అండ్ సెంటర్ కలిసి పనిచేస్తే చాలా బెటర్ రిజల్ట్స్. చాలా బాగుండేది. దట్స్ ఎ గుడ్ పాయింట్ యు రేజ్. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఎట్లయిపోయింది అంటే, రీజనల్ పార్టీస్ స్పెషల్లీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకి జాతీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు, డిస్పైట్ ద ఫ్యాక్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఇట్ ఈస్ అన్ ఇన్సిస్టెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అదేదో ఎవరు మన చాయిస్ కూడా కాదు. అయినా కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు మన నేషనల్ స్కీమ్సే తీసుకోండి, వాటిని కంప్లీట్గా కన్వర్ట్ చేయరు, ల్యాండ్ చేయరు, డెలివర్ చేయరు, వాటి నుంచి డైవర్జన్స్ జరుగుతాయి ఫండ్స్కి, వాళ్ళ పెట్ ప్రాజెక్ట్స్కి. అది జరగకుండా చూడాలంటే డైరెక్ట్గా సెంటర్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఇట్స్ అ కాంట్రవెన్షన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. వైల్ కాంకరెంట్ లిస్టు, స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్ట్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు స్టేట్ సబ్జెక్ట్లో మనం ఇంటర్వ్యూన్ అవుతున్నాం అని అనుకోవాలా, లేకపోతే స్టేట్స్ ఇనఫ్ చేయటం లేదు కాబట్టి సెంటర్ కూడా తన కిటీ నుంచి ఇవ్వాలనుకోవడం అన్నది వారు అన్నట్టు, రైతులకి ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చినా కూడా అది అవసరం అని, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ డిమాండ్ ఎక్స్ట్రీమ్ మెజర్స్ అని ఆ పద్ధతిలో సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అట్లా అవసరం లేకుంటుండే బాగుండేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యు మైట్ బికమ్ అన్పాపులర్ పొలిటికలీ, అంటే పొలిటికలీ రైట్ స్టేట్మెంట్ కాదు వెన్ యూ సే దట్ అగ్రికల్చర్ ఈస్ బికమింగ్ కంప్లీట్లీ, అంటే దట్ టు రీటైల్ అగ్రికల్చర్ ఫర్ అ స్మాల్ ఫార్మర్ ఈస్ బికమింగ్ అన్వయబుల్. అది మీరు పొలిటికల్గా అంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ ఇఫ్ యూ డోంట్ కాంపోజిట్, ముఖ్యమంత్రులు ఓడిపోయారు ముఖ్యమంత్రులే, కానీ అది దట్స్ ద ఫ్యాక్ట్. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఇఫ్ యూ డోంట్ బ్రింగ్ టుగెదర్ కాంపోజిట్ అగ్రికల్చరల్ కల్చర్ తీసుకురాకపోతే, ఆ మార్కెట్ డ్రివెన్ ఫోకస్ అగ్రికల్చర్ తీసుకురాకపోతే, ఇఫ్ యూ డోంట్ డ్రైవ్ డిమాండ్ అండ్ సప్లై ప్రాపర్లీ ఇన్ అగ్రికల్చర్, యూ కెన్ నెవర్ మేక్ అ ఫార్మర్ ప్రాస్పర్. ప్రాస్పెరిటీ అనేది రాదు. కాబట్టి సబ్సిడీలతో బ్యాండేజ్ చేయొచ్చు, కానీ నిజంగా రైతుని హెల్ప్ చేయాలంటే మీరు, మేము ఇప్పుడే ఫాలో అవుతా ఉన్నాం ఈ 5 సంవత్సరాలు, మీరు అన్నట్టు 5 సంవత్సరాలు వాతలు పెట్టారు అంటే, 5 సంవత్సరాల్లో అగ్రికల్చర్ని ఎంపవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మేము ఎక్కడ చూసినా కూడా మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తాం. ఆల్ ఆర్ క్యాపిటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అగ్రికల్చరల్ బడ్జెట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ గోడౌన్స్, కోల్డ్ స్టోరేజెస్, ప్రాసెసింగ్ యూనిట్స్, మార్కెట్ యార్డ్స్. అది లేకుండా 70 సంవత్సరాలు నడుస్తుంది. మీరు ఆలోచించండి, ఎంత దయనీయమైన పరిస్థితిలో పంట వస్తే పంటని దాచుకోవడానికి మనకి గోడౌన్స్ లేవు, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు మీరు ఫిషరీస్ చూసినా కూడా అక్కడ ఫిషరీస్లో మీకు ఇంత వాలటిలిటీ ఉంటుంది రేట్స్లో. ఇఫ్ దే కెన్ హ్యావ్ గోడౌన్స్, దే కెన్ యాక్చువల్లీ మేక్ వెరీ గుడ్ మనీ డిమాండ్ అండ్ సప్లై అప్స్ అండ్ డౌన్స్లో. కానీ అది లేదు. కాబట్టి అవన్నీ క్రియేట్ చేయకుండా, అంటే వెరీ షాకింగ్ ఏజ్, 70 ఇయర్స్లో ఒక నేషనల్ పాలసీ అని అగ్రికల్చర్ లేదు మన కంట్రీలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే, ఐ డోంట్ వాంట్ గెట్ పొలిటికల్ టుడే ఇన్ యువర్ ప్యానల్, దేర్ ఇస్ నోబడీ టు డిఫెండ్ కాంగ్రెస్. కానీ నేను అనేది ఏంటంటే, ఒక అగ్రికల్చర్ విచ్ ఇస్ 70% ఆఫ్ ద ఇండియన్
you know, Indian population is dependent on that particular sector. What have you done for the sector in an organized way? How did you organize it? మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు స్పెక్ట్రమ్ ఎండ్ టు ఎండ్ స్పెక్ట్రమ్ మీరు తీసుకుంటే మీకు కంప్లీట్ సప్లై స్పెక్ట్రమ్ ఆఫ్ అగ్రికల్చర్ అది ఇంపాసిబిలిటీ కాదు వాటిలో ఇన్వెస్ట్ చేయడం ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దాట్ ఓన్లీ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఎవ్రీ ఎలక్షన్ టైంలో స్టాప్స్ ఇవ్వడం తప్పించి దాన్ని ఇండస్ట్రీగా పెంచలేదు కాబట్టి తప్పకుండా కూడా 70 ఇయర్స్లో 60 ఇయర్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ బర్డెన్ ఈ లయబిలిటీని తీసుకోవాల్సి వస్తుంది మాకు కష్టమయ్యేది ఇప్పుడు ఏంటంటే మేము వీ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో అక్కడి నుంచి స్టార్ట్ చేసి వ్యవసాయాన్ని we have to make it viable and we have to ensure that even the smallest farmer gets the benefit of the growth which is happening elsewhere in other sectors. Okay, Balagar, enti markets malli venaku vastunnayi. Oh, adhi normal andi ante first manaki aarambha suratham antam kada. So definitely markets don't react, you know, and today highest level lo close avutayi ani cheppi manu anukogudu. Because ivanni kuda enti negative lo gelipothayi antara ippudu. నో నెగిటివ్లో వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ దీనివన్నీ కూడా మనం ల్యాక్ పీరియడ్ జెస్టేషన్ పీరియడ్ ఉంటుందండి సో కార్పొరేట్స్ హ్యావ్ టు డిక్లేర్ బెటర్ ప్రాఫిట్స్ అల్టిమేట్లీ మార్కెట్స్ ఈవెన్చువల్లీ సెటిల్ డౌన్ ఆన్ ఫండమెంటల్స్ ఓన్లీ ఇప్పుడు మనకి ఈ రోజు బడ్జెట్లో ఇంటీరియం బడ్జెట్లో ప్రకటించారని చెప్పి ఈరోజు మార్కెట్స్లో హైయెస్ట్లో క్లోజ్ కావు లాస్ట్ టైం కూడా మనం చూసాం లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రజెంట్ చేసిన రోజు ఇట్ వాజ్ నాట్ నెగిటివ్ కానీ నెక్స్ట్ డే ఫాలో అండ్ డే ఇట్ వాజ్ కంప్లీట్లీ ఎ క్రాష్ సో ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ యూనో సెంటిమెంట్ మూలాన మార్కెట్లో పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి కానీ ఈవెన్చువల్లీ ఇట్స్ ఓన్లీ ద కార్పొరేట్ రిజల్ట్స్ అండి ఇండివిజువల్ స్టాక్స్ కానీ సెక్టరల్ కానీ సో ఆల్ ఇన్ ఆల్ కన్సంప్షన్ లెడ్ గ్రోత్ అనేది మనకి ఇప్పుడు ఉంటుంది అండ్ పీపుల్ వెల్నెస్ అనేది యూనో హ్యాపీగా ఉంటారు కొద్దిగా డిస్పోజబుల్ ఇన్కమ్ చేతిలో ఎక్కువ మిగులుతుంది కాబట్టి ఐ థింక్ దిస్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ బిహేవియరల్ ఇంపాక్ట్ ఆన్ ద ఎంటైర్ సొసైటీ ఇన్ ఇండియా దిస్ టైమ్ ప్రాబబ్లీ అంటే రాజకీయాలు పక్కన పెడితే ఇందాక ఎంప్లాయ్మెంట్ గురించి స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నాం వీ నో లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది ఇప్పుడు యూబర్ డ్రైవర్స్గా చేస్తున్నారు పొద్దున ఎంప్లాయ్మెంట్ ఉండి రాత్రి యూబర్ డ్రైవర్స్ ఉన్నారు దే లాట్ ఆఫ్ స్విగ్గీ ఈజ్ ఎంప్లాయింగ్ అబౌట్ 30-35,000 పీపుల్ జొమాటో 30-35,000 పీపుల్ దే హావ్ రీచ్డ్ ఓన్లీ 9 to 10 మ్యాక్సిమం 15 సిటీస్ సో ఇట్లా ఆ న్యూ బిజినెసెస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ టు గ్రోత్ లైక్ పేటిఎం అండ్ యూనికార్న్స్ అంటాం యూనికార్న్స్ ఆల్మోస్ట్ మనకి 20 యూనికార్న్స్ అయిన ఇండియా 10 ఇయర్స్ బ్యాక్ దే వాజ్ నాట్ ఎ సింగిల్ యూనికార్న్ ఇండియా లిస్టెడ్ కంపెనీస్ అన్నిటికీ కూడా కొన్ని యూనో టెన్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ కంటే 1 యూనికార్న్ ఈజ్ ఆల్ అండ్ ద గ్రోత్ దే హావ్ షోన్ ఇన్ ద లాస్ట్ 5-7 ఇయర్స్ లాట్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీయర్స్ వన్ యూనికార్న్ ఎవరీ ఫోర్ట్ నైట్ కరెక్ట్ బట్ వీ విల్ ఆల్సో గో దట్ వే అవన్నీ మనకి స్టాటిస్టిక్స్ లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇండియాలో డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ సో ఎనీ ఆర్గనైజేషన్ కెన్ నాట్ డూ ఇట్ అండి సో ఇవన్నీ మనం వీ షుడ్ ఆల్సో థింక్ ప్రోగ్రెసివ్లీ ఓకే వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ డెమోగ్రాఫిక్స్ ద సైజ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ నాట్ సో ఈజీ టు బీ ప్లీజ్డ్ అంత ఈజీగా మనం ప్లీజ్ చేసి అందరికీ అన్ని రేపు పొద్దున ఏమో మంచి చేయగలుగుతాం ఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదని సో డెఫినెట్లీ మనలో కూడా మార్పు రావాలి వస్తుంది అనే నమ్మకంతోనే మనం ప్రగతి సాధిస్తామని డెఫినెట్లీ వీ షుడ్ గో ఫార్వర్డ్ ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ బడ్జెట్స్ సచ్ కైండ్ ఆఫ్ బడ్జెట్స్ ఇందాక మన ప్రభాకర్ గారు ఎనేబుల్ దెమ్ ఓకే దిస్ ఈస్ డిస్రప్టివ్ డెఫినెట్లీ అండ్ దే హావ్ నాట్ ఇంపోజ్డ్ ఎనీథింగ్ ఆన్ ఎనీబడి రైట్ బట్ దే హావ్ డెఫినెట్లీ యూనో గివెన్ ఎ లాట్ ఆఫ్ షాప్స్ అనండి మీరు ఏమనండి పొలిటికల్ ఇది ఐ డోంట్ థింక్ సో అండి బికాజ్ లాస్ట్ 3-4 ఇయర్స్లో ఆయన అన్నట్టు ఎనేబుల్ చేశారు టుడే దెర్ ఆర్ లాట్ ఆఫ్ డేటా అనలిటిక్స్ విచ్ ఆర్ హెల్పింగ్ ద కంట్రీ సో ఇటువంటి చర్యలు చేపట్టారంటే కూడా నెక్స్ట్ ఇయర్ ఇది చేయగలుగుతాం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం లేదా అని వాళ్ళు కూడా ఆలోచించి చేస్తారుగా దే మే బి దేర్ దే మే నాట్ బి దేర్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాట్ హెస్ ఆల్రెడీ బీన్ డన్ కెనాట్ బి అన్డన్ సో ఈజీలీ బై ఎనీ ఫ్యూచర్ గవర్నమెంట్ అంటే మీరు పొలిటిక్స్ సంబంధం లేదు కాబట్టి దిస్ ఈజ్ పొలిటికల్ అంటే కాదంటున్నారు బట్ పీపుల్ అలానే పొలిటికల్ పార్టీస్ జనరల్ ఎలక్షన్స్ ముందర ఉన్నాయి కాబట్టి ఇలాంటి రాయితీలు ఇచ్చారు డెఫినెట్లీ మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది దట్స్ అ హ్యాపీ సైన్ Right. So is it completely political? I don't think so. Not completely political. There is a political color to it. There is no doubt about it. Adi prati rashtralo jarugutunnadu kadandi. Right. So ala manam central government ni kuda blame cheyakudadu. Okay. Okay. We should all be happy about it. Budget 2019 charchalo ippudu chinna viram. ఎలక్షన్ బడ్జెట్ 2019 ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం ఎలక్షన్ బడ్జెట్
చర్చలో మనతో పాల్గొనేందుకు ప్రస్తుతం జాయిన్ అయ్యారు. సదాశివరెడ్డి గారు జీడిమెట్ల నోటిఫైడ్ మున్సిపల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ చైర్మన్, అలాగే మురళి బొల్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే కాళీప్రసాద్ గారు మేనేజింగ్ పార్ట్నర్ ఎన్స్టాండింగ్, వారితో పక్కన శ్రీనివాస్ గారు, సారీ సునీల్ కుమార్ గారు, ఈజ్ ఫ్రమ్ నల్సర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ ల్యాండ్ రైట్స్. సో ముందుగా సదాశివరెడ్డి గారు, ఏంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది, ఏం వచ్చింది మీకు ఈ బడ్జెట్లో? ఎంఎస్ఎంఈ సెక్టర్ పూర్తిగా ఈ బడ్జెట్లో ఏమీ లేదనే చెప్పాలి. అంటే కొద్ది కొన్ని అనౌన్స్మెంట్స్ కనిపించాయి కదా, మనకి ఇంట్రెస్ట్ రేట్ సబ్వెన్షన్ ఒకటి కనిపించింది, ఇంట్రెస్ట్ రేట్ 2% ఇంట్రెస్ట్ రేట్ సబ్వెన్షన్, అలాగే 25% ఆఫ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎంఎస్ఎంఈ కేటాయించాలని చెప్పారు. అది మొదటి నుంచి ఉన్న పాలసీని, దాన్ని మళ్ళీ ఊరికే హైలైట్ చేశారు, కొన్ని పాయింట్స్ని హైలైట్ చేశారు. ఓకే, బేసిక్గా ఈ బడ్జెట్ అంతా ఫోకస్ మిడిల్ క్లాసు, ఫార్మర్స్, వర్కర్స్, ఓకే, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉన్నదని నేను భావిస్తున్నాను. సో ఎంఎస్ఎంఈ బేసిక్గా మనకి జిఎస్టీలో, అంటే చాలా వరకు అందరు అనుకుంటున్నట్టు జిఎస్టీలో కొద్దిగా ఇనిషియల్గా రేట్స్ కొద్దిగా హైయర్ సైడ్ పెట్టి తర్వాత వాటిని రేషనలైజ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, దానివల్ల ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేయడానికి పెద్ద అవకాశం లేదని. పైగా అది బడ్జెట్ సంబంధించింది కాదు కదా, ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ అప్రూవ్ చేస్తేనే జరుగుతుంది. అవును అవును, కౌన్సిల్ అందుకని వారు అనౌన్స్ చేశారు. ఏది ఇప్పుడు పర్టికులర్గా ఎంఎస్ఎంఈ కాదు కానీ రియల్ ఎస్టేట్ సెక్టర్కి ఒక జిఎస్టీ కమిటీ ఆఫ్ మినిస్టర్స్కి ఫామ్ చేశారు, దాని ప్రకారం మళ్ళీ రేట్ తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఓకే, ఈ ఈ బడ్జెట్లో ఇండస్ట్రీ పరంగా పెద్ద రోల్ ఏం చేసి ఉంటే బాగుండేది అనుకుంటున్నారు మీరు ఎంఎస్ఎంఈకి సంబంధించి? ఎంఎస్ఎంఈ ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంది, పర్టికులర్గా ఈ ఈ షిఫ్ట్ డిమానిటైజేషన్ ప్లస్ జిఎస్టీ రెండూ కలిపి ఒక పెద్ద ఒక షాక్ ఇచ్చాయి. ఆ షాక్ నుంచి కోరుకోవడానికి, ప్లస్ దాని తర్వాత ఏమైంది, బ్యాంకింగ్ సెక్టర్ ఈ మధ్య అంటే కొంచెం అటు ఇటు కాకుండా, అంటే కొన్ని ఇండస్ట్రీస్ పూర్తిగా దెబ్బతిన్న ఇండస్ట్రీస్ని ఎవరు బాగుపరచలేరు, కానీ బార్డర్ లైన్లో ఉన్న ఇండస్ట్రీస్కి ఈ రెండు చాలా దెబ్బ కొట్టాయి. దాంతో బ్యాంక్స్ ఏమయ్యాయి, వాళ్ళ ఎన్పిఎస్ విపరీతంగా పెరిగిన సందర్భంలో వాళ్ళు చాలా స్క్వీజ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో వయబుల్ ఇండస్ట్రీస్ కూడా, బార్డర్ లైన్ వయబుల్ ఇండస్ట్రీస్, అంటే ఈ షిఫ్ట్ ఈ షాక్స్ అన్నిటినీ తట్టుకొని మళ్ళీ రికవర్ అయ్యే ఇండస్ట్రీస్ కూడా బ్యాంక్స్ స్క్వీజ్ చేయడం వల్ల పూర్తిగా కుదేలేకపోయాయి. అది పెద్ద బ్లో. దానివల్ల ఏమైందంటే కొంచెం ఇంట్రెస్ట్లో కానీ ప్లస్ పర్టికులర్ క్రెడిట్, అంటే ఎంఎస్ఎంఈకి యాక్చువల్గా ప్రతిసారి చెప్తూనే ఉంటారు, ఇది వెన్నెముక హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉండే ఇండస్ట్రీ, హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుందని. కానీ యాక్చువల్గా ఇప్పుడు మీరు కంపెనీస్ పరంగా తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలా తీసుకోండి, కంపెనీలా వెదర్ ఇట్ ఈస్ యూనో చిన్న కంపెనీకైనా పెద్ద కార్పొరేట్ అయినా రూల్స్ అన్ని దరిదాపు సమానంగా ఉంటాయి. సో చిన్న ఇండస్ట్రియలిస్టు అన్ని రూల్స్ని ఫాలో అయ్యే అవకాశం కానీ, నాలెడ్జ్ కానీ, అంత ఎబిలిటీ కానీ, అంటే ఇది ఎక్స్పర్ట్స్ని కొనుక్కోగలిగిన ఎబిలిటీ కానీ ఉండదు. అలాంటి వాటిలో సింప్లిఫై చేయాలనేది నా ప్రధానమైన డిమాండ్. ఓకే, అంటే మీకు మధ్యలో జిఎస్టీ కౌన్సిల్ కొంత వెసులుబాటు ఇచ్చింది కదా, జిఎస్టీ పరంగా నేను చెప్తున్నాను. మిగతా అన్ని యాక్ట్స్ తీసుకుంటే, మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయో లిమిటెడ్ కంపెనీయో ఫ్లోట్ చేశారనుకుందాం, మీరు ఇది మీ ఇన్వెస్ట్మెంటు 50 lakhs ఉన్నా కానీ మీ కంప్లయన్స్ లెవెల్స్ అయితే అవే ఉంటాయి. అంటే పెద్ద కంపెనీ ఏమేమి కంప్లై చేయాలో, అన్సెక్యూర్డ్ లోన్స్ గురించి కంప్లీట్లీ అన్థింకింగ్ అండి. అది ట్రీటింగ్ ఇండస్ట్రియలిస్ట్ అసలు, దట్ ఇండస్ట్రియల్ పాలసీ ఈజ్ అ హ్యూజ్ బర్డన్ నౌ. అండ్ అన్ని ఇది నిజంగానే, అండ్ ఐ వాజ్ హోపింగ్ ద బీజేపీ గవర్నమెంట్ వుడ్ bring in some sanity into it, kane unfortunately not much has happened on that. Okay. That was completely wrong policy to, and I think that is more affecting all industries. Ivall number of compliances chusunte asal business oka roju bayam vastundi na naake nijanga ayanni chuste list chustuntunte nijanga kuda bayam vastundi ivanni nijanga can we really do honest, అంటే ఏది చేసినా కూడా కెన్ వి ఎవర్ బి ఆనెస్ట్ దీని ప్రకారం అన్నట్టు ఉంది. అది అంటే మీరు అన్ని కంప్లైంట్ చేసి ఉంటే ఆటోమేటిక్ అన్కంప్లై అయిపోతాయి. అది అది అట్లా ఎలా ఉన్నాయంటే, ఒకలా అన్థింకింగ్, అది ఒకలా కంప్లై చేస్తే ఇంకోలా ఎక్కడో దగ్గర మీరు బై డిఫాల్ట్, ఎందుకంటే ఆ లాస్ మధ్యలోనే కోఆర్డినేషన్ సరిగా ఉండదు. అంటే లాస్ ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు దే డోంట్ చెక్ స్ట్రిక్ట్ అండ్ దట్ డ్రకోరియన్, యాక్చువల్లీ నేను చెప్తాను దే మోర్ ఆన్ ద డ్రకోరియన్ సైడ్ విచ్ ఇస్ అగైన్ నాట్ హెల్పింగ్ the industry grow. అని మరి మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పైకి వెళ్తాం. చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఓన్లీ ఆన్లైన్ లో పెట్టేసి, అంటే యాక్చువల్గా క్రిటికల్ పాయింట్స్ని కవర్ చేయట్లేదు ఎవరు.
ఓన్లీ ఆ సింపుల్ అంటే దెర్ ఈస్ ఏ మ్యాట్రిక్స్ యూనో ఐ మీన్ పాయింట్స్ ఉంటాయి అంటే ఆ పాయింట్స్ లో ఈజీగా ఉండే పాయింట్స్ వాళ్ళు కొంతవరకు కవర్ చేసి అంటే కుమార్ గారు వి వర్ సో బ్యాడ్ 144 అంటే వి రియల్లీ హ్యాడ్ టు బి వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ వి వేర్ అక్కడి నుంచి 77 కోసం వాజ్ అన్ ఈజీ మూవ్మెంట్ అండ్ ఐఎమ్ నాట్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు డిస్కౌంట్ వాట్ హెస్ బిన్ డన్ ఐ అప్రిషియేట్ వాట్ హెస్ బిన్ డన్ బట్ నేను అంటుంది ఇఫ్ యూఆర్ రియలీ సీరియస్ అబౌట్ టేకింగ్ ఇండియా టు ఇట్స్ రైట్ఫుల్ ప్లేస్ ఎందుకంటే నేను అంటే ఇందిరాగాంధీ గారి టైంలో వీఆర్ అహెడ్ ఆఫ్ చైనా టుడే చైనా ఇస్ 5 times అహెడ్ ఆఫ్ అస్ సమ్వేర్ మనం వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆ లీడర్స్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ I don't care which party it is and all that. Ultimately, in fact, how do we, at least next 10 years, lo, how do we go there? How do we get to a rightful position? Manadi? Vala 1.3 billion people in Vetkon Mano, Edo 11 inch arco chan feel out. Again, sense, it's something we have to recognize because we were done worse than that. Kani, nannadute, we should be in the top three. That's how you should be. There is no question of, ఇప్పుడు మన క్రికెట్ టీం ఎలాగో ఒప్పుకున్నాం అనుకోండి 7th 8th ర్యాంకింగ్ అంటే ఒప్పుకుంటామా మనం ఒప్పుకోం కదా వి షుడ్ ఆల్వేస్ వాంట్ బి 1 or 2 అట్లాగా ఇది కూడా సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాయించేసి వస్తారు కదా మన క్రికెట్ అభిమానులు అలాగే అలాగా లీడర్స్ కూడా అలా అట్లా అలా చేస్తే తప్ప బహుశా అది ఒక్కటే సొల్యూషన్ అండి బికాస్ గ్రోత్ అండ్ గెటింగ్ టు ప్రాపర్ మీరు $4,000-$5,000 పర్ క్యాపిటాకి వెళ్ళింది అనుకోండి మన నేషన్ lot of these things will be solved antegaani ee freebies itlo avadu but right. I again appreciate the compulsions on the prime minister or the government we do but definitely I had more expectations on them to be a little bit more adventurous unfortunately they were not definitely what you said is right Murligar IT Maybe industry వారికి ఆన్సర్ అయితే ఇవ్వాల్సి వస్తే ఇద్దరు రేజ్ చేశారు కాబట్టి yeah but if you allow me yeah yes ఏంది అది ఇప్పుడు అంటే I think we are at a very distinctly different phase India paranga ante we had to undo a lot to do more idi pain point lo undi tappakunda kuda every industry will feel that a pain point annadi samskaranalu sahasopetamaina samskaranalu chesetappudu pain annadi create avutadi but structural reforms ipudaithe chestha unnamo it actually opens up avenues and you know betters the entire ecosystem for future adi present lo ibbandikaranga undochu వారు అన్నట్టు 177 నుంచి 44 కో 70 కో రావడం అన్నది ఒక విధం అయితే 75 నుంచి 3 కో 4 కో రావడం అన్నది ఇట్ బికమ్స్ ఎ హెర్క్యులియన్ టాస్క్ ఫర్ దాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ద ఓటర్స్ మమ్మల్ని ఇంకొక 2 టర్మ్స్ ఉంచితే మేము మీకు అది ఆ 3rd కో 4th కో తీసుకురాగలుగుతాం కానీ ఆ పెయిన్ని మళ్ళీ ఇప్పుడు ఇఫ్ ఇట్ గెట్స్ రివర్స్డ్ దెన్ ద పెయిన్ విల్ బి మచ్ మోర్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు అంటే నేనేమి దాంట్లో డౌట్ లేదు ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ద నెక్స్ట్ గవర్నమెంట్ విల్ ఫెయిల్ ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ అస్ కానీ అది తీసుకోవడానికి ఆ నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందికరమైన నిర్ణయాలు అవి తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేసామనుకోండి ఎటు కాకుండా పోతుంది అంటే ఇన్ఫార్మల్ ఎకానమీ నుంచి గవర్నెన్స్ లో ఎఫిషియన్సీ అంటే మీరు ఇప్పుడు ఉన్నా లేకపోయినా కూడా మీరు పెట్టిన విధానాలని నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఫాలో కాక తప్పని పరిస్థితి క్రియేట్ చేయాలి అంటే అంత మ్యాగ్నానిమిటీ ఉండాలి కదా ఇప్పుడు కిచిడి గవర్నమెంట్ వచ్చింది అనుకోండి అది పీపుల్ విల్ పుల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ కదా అక్కడ ఎక్కడ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ లో మీరు ఏమి నిర్ణయాలు తీసుకోలేరు ఉన్న నిర్ణయాల్ని రివర్స్ చేయాల్సిన అవసరం వస్తుంది ఏ రాష్ట్రానికి ఏ పార్టీకి అవసరం ఉన్న నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఈ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అండూ అయ్యి చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది నేనేమంటున్నా అంటే ఫర్ ష్యూర్ ఎంఎస్ఎంఈ ఈరోజు తీసుకునే నిర్ణయాలు అయితే ఉన్నాయో ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి కంప్లీట్ గా ఎక్స్పాన్సివ్ పాలసీ మేకింగ్ అనేది జరగలేదు జరిగినా కూడా కొన్ని హింట్స్ ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఫార్మ్ డిస్ట్రెస్ ఎంత ముఖ్యం ఎంఎస్ఎంఈ డిస్ట్రెస్ కూడా అంతకంటే ఎక్కువ అయితే నేనేమంటున్నా అంటే దేర్ నీడ్స్ టు బి సమ్ అమౌంట్ ఆఫ్ పేషెన్స్ హియర్ ఫర్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్ అండ్ ఆల్సో ద బ్లూ చిప్ సెక్టర్ ఎందుకంటే ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్కి వచ్చే స్టేజ్లో మనం అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆల్ దోస్ పీపుల్ హూ గాట్ ఎఫెక్టెడ్ ఈస్ బికాస్ ఆఫ్ నేను అందరిని అంటాను లేదు నాన్ కంప్లయన్స్ అని ఒక నాన్ కంప్లయంట్ ఇకోసిస్టమ్ నుంచి కంప్లయంట్ ఇకోసిస్టమ్ వైపు పోతా ఉన్నాం తప్పకుండా కూడా దీనిలోనే 200-220 లాస్ని ఇప్పటికే తీసేయడం జరిగింది అంటే ఇప్పటికే మీకు ఈజ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది మీరు ఆ యూనివర్సల్ పిఎఫ్ఓ కానివ్వండి ఏదైనా కానివ్వండి సో మెనీ లేబర్ రిఫార్మ్స్ విచ్ వీ హావ్ టేకెన్ అప్ ఈ అప్రెంటిస్షిప్ తీసుకురావడం లేబర్ యూనియన్స్ని కొంచెంలో కొంచెం అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ వీ న్యూట్రలైజ్ దెమ్ బట్ కొంచెంలో కొంచెం వాళ్ళని పీస్ఫుల్గా ఉంచడం ఇవన్నీ చేయడంతో ఈరోజు మీకు ఓ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయింది ఆ ఎన్వైర్న్మెంట్ కంటిన్యూ కావాలనుకోండి వీ నీడ్ టు కంటిన్యూ టు డూ ద రిఫార్మ్స్ ఆ కంటిన్యూటీలో మీకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు తప్పించి ఐ థింక్ సర్టన్లీ ఐ అక్సెప్ట్ వాట్ దే ఆర్ సేయింగ్ ఆ పెయిన్ పాయింట్ నుంచి ప్లెజర్కి పోయే ఆ పాత్లో ఉన్నాం ఆ పాత్ కంటిన్యూ కావాలని మేము కోరుకుంటాం
ఇది సురేష్ గారు 144 నుంచి 77 ఈజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ నో డౌట్ బట్ ఆల్సో యూ నీట్ అండర్స్టాండ్ టాప్ 20 కంట్రీస్ ఇన్ దిస్ ర్యాంకింగ్ ఆర్ స్మాల్ నేషన్స్ సింగపూర్ జార్జియా ఆల్ దీస్ యూ కాంట్ కంపేర్ ఇండియా విత్ దోస్ కంట్రీస్ బిట్వీన్ 20 అండ్ 50 ఇఫ్ యూఆర్ దేర్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ యూఆర్ టాప్ ఆన్ ది వితిన్ ద బ్రిక్స్ కంట్రీస్ ద లార్జ్ ఎకానమీస్ కాంప్లెక్స్ ఎకానమీ ఇండియా ఈజ్ నాట్ ఏ సింపుల్ కంట్రీ It's a very heterogeneous society and a large complex economy. You can't bring that to... I'm not asking 20 and I'm not asking 1-2 also, yeah. But I'm saying, let us look at what are the policies, you know, some of those things. Nijanga kuda. Definitely there have been good reforms. Things are moving. But the whole markets and the whole world is moving at a much faster pace. Dani valla em avuthundante manam chesindi saripovatledu. Or is it the opposite? World is probably slowing down. No, slowing down economically, yeah, but economy. Not in terms of reforms, not in terms of their, you know, in fact, one major problem for India, particularly ippudu, meeru ippudu farm sector tarvata next to biggest MSME is in real doldrums. దానికి రీజన్ ఏంటంటే యూ కాంట్ గెట్ ఎ పర్సన్ టు వర్క్ అండ్ వీ సే దర్ యు నో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఇంత మాట్లాడుతున్నాం అన్ఎంప్లాయ్మెంట్ ఇంత ఉన్నా కానీ ఒక మనిషి పని చేసేదానికి స్కిల్డ్ కూడా అవసరం లేదు మీకు నార్మల్ మనిషి దొరకట్లేదు ఎందుకంటే అంటే ఒక రకంగా ఏమవుతుంది హ్యావ్ నుంచి హ్యావ్ నాట్స్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మనలు బట్ దాంట్లో కూడా తప్పు లేదు కానీ పని చేసే వాళ్ళకి అంటే యూ షుడ్ ఎంకరేజ్ వర్క్ కల్చర్ మనకి వర్క్ కల్చర్ని పూర్తిగా డెమాలిష్ చేస్తున్నాయి అన్ని గవర్నమెంట్స్ కలిపి అంటే వీరు వారు అని చెప్పాల్సిన పని లేదు అన్ని గవర్నమెంట్స్ చేసే పని ఏంటంటే వర్క్ కల్చర్ని డిమాలిష్ చేసి లేజినెస్ని పెంచి పోషిస్తున్నాయి దాంతో ఇంతకుముందు బాగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు మీరు అర్బన్ వదిలేసేయండి రూరల్ సెక్టర్కి వెళ్ళినా కానీ ఎవరు దొరకట్లేదు అది ఇప్పుడు మేము చేస్తే అది చురుకులు పెట్టామంటారు కదా ఇప్పుడు మేము షాప్స్ తగ్గించి ఫ్రీబీస్ తగ్గించామనుకోండి Then they say that this is a very cruel government. Yeah, so right. Culture, you cannot promote by giving free IT money. IT industry, yeah. Abdul Jaisindhi, ee budget lo ippudaka meer follow avutunnaru. So, rakrakal issues manam maatladukuntunnam. Ease of doing business daggara nunchi GDP varaku rakrakala amshalu prastavanaku vastunnayi. So, IT industry em korukundi, em dakkindi, em dakkaledu. Piyush Goyal tana speech lo oka maata annadu. Inko next 5 years lo manam 5 trillion $5 trillion ఎకానమీ అయితే అది మనం నెంబర్ 3 అవుతాం ఎందుకంటే అప్పుడు జపాన్ జర్మనీని కూడా దాటిపోతాం కానీ అలా జరగాలంటే ఐటీ ఇండస్ట్రీ వైపు నుంచి ఇప్పుడు $167 billion ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎక్స్పోర్ట్స్ కాదు మొత్తం ఐటీ ఇండస్ట్రీ సైజ్ అన్నమాట $350 billion వరకే వెళ్ళాలి 2025కి అలా వెళ్ళాలి అంటే ఈ న్యూ డిజిటల్ టెక్నాలజీస్లో చాలా ఇన్వెస్ట్ చేయాలి ఆర్ఎండ్ చేయాలి R&D ఇండియా 0.7% ఆఫ్ జీడిపి మాత్రమే ఉందన్నమాట కంపేర్ టు ఇజ్రాయెల్ 4.3% సౌత్ కొరియా 4.2% యుఎస్ 2.3% చైనా 2.1% మనం 20 ఇయర్స్ నుంచి 0.7% దగ్గర ఉన్నాం ఆర్ఎండి ఏదన్నా ఇన్సెంటివ్స్ ఇస్తారని నేను యూనో ఐ వాజ్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ అనమాట ఫ్రమ్ దిస్ బడ్జెట్ సో దెర్ వాజ్ నో రెఫరెన్స్ టు దాట్ పోతే ఈ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు the unemployability of them is very high in the sense that our campus recruitments lo recruit aithe tappa tarvata bayitku vacharante job dorakadam chala gagantaranga undi daniki kaaranam endante ee computer science course lo it course lo alage malla 20 samvatsaral nunchi alage unnai bayita prapanchalo bayita desalu ela chestunnaru ante specialization anedi bachelor's degree vaipu daggare introduce chestunnaru ela ante btech in artificial intelligence btech in you know cyber security ilantivi కోర్సెస్ మొదలు పెట్టాలి అలా చేసిన దానివల్ల స్టూడెంట్స్ బయటకు వస్తేనే జస్ట్ మినిమల్ ట్రైనింగ్తో వెళ్ళిపోతారు అనమాట ఎంప్లాయబుల్ అవుతారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే తీసుకున్న వాళ్ళని ఒక అట్లీస్ట్ ఒక సంవత్సరం ట్రైన్ చేస్తే కానీ వాళ్ళు ఉపయోగపడలేదు జాబ్స్ వైపు నుంచి చూస్తే దెర్ హ్యావ్ బీన్ ఫియర్ దెర్ ఈజ్ ఏ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ సేస్ దట్ ఐ థింక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ సేస్ దట్ బై 2025 77 million జాబ్స్ వరల్డ్ వైడ్ విల్ డిసపియర్ but 133 million jobs will be created in all the new fields new technologies on new technologies so daniki sambandhi are we prepared china has overtaken us long time ago but is overtaking now us in certain areas 5g lo they are number 1 now artificial intelligence lo they are number 2 so what are we doing in terms of you know catching up in the technologies and skilling our people So these were the only thing that I have heard which was already mentioned in the previous budget National Center for Artificial Intelligence create chestu unnaru ippudu kuda alage chepparu but it's only addition is a portal will come up annaru
అదర్ దెన్ దట్ ఐ హావ్ నాట్ హర్డ్ ఎనీథింగ్ దట్ వుడ్ సపోర్ట్ ద ఐటీ ఇండస్ట్రీ. అంటే ఐటీ ఇండస్ట్రీ ట్రెడిషనల్లీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ బడ్జెటరీ సపోర్ట్స్ ఏం లేకుండా తనంతట తను స్వయంగా ఎదిగింది కాబట్టి మేబీ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఎనీ మెన్షన్ ఇన్ ది బడ్జెట్స్ అని అనిపిస్తుంది. బట్ దెర్ ఆర్ సమ్ ఆస్క్స్ దట్ హ్యావ్ బీన్ గోయింగ్ ఫ్రమ్ ద ఐటీ ఇండస్ట్రీ టు ద గవర్నమెంట్. ఏంజల్ ట్యాక్స్ అని ఒకటి ఉంది, దానికి అది స్టార్ట్అప్స్ ఆర్ ఆస్క్డ్ టు పే ట్యాక్స్ అనుకో, ఫూలిష్ ట్యాక్స్, ఇట్ హ్యాస్ టు బి అబాలిష్డ్. అండ్ దట్ ఇస్ సంథింగ్ దట్ వన్ ఆఫ్ ద అన్థింకింగ్ థింగ్స్. సో దట్ హ్యాస్ బీన్ ద రిక్వెస్ట్ హ్యాస్ బీన్ గోయింగ్. ఎక్కడికి వెళ్ళకుండా లిస్టింగ్ కాకుండా ఏం చేయకుండా ఎక్స్ట్రీమ్లీ. అండ్ దట్స్ కంప్లీట్ ఎలా చేస్తే ట్యాక్స్ కట్టండి అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే స్టూపిడిటీ ఇంకొకటి లేదు. ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్తున్నారు. 77కి వచ్చింది లైక్ వాట్ ఐ హర్డ్ 50 కంటే తక్కువ ఉంటే ఈజ్ కన్సిడర్డ్ నో అట్రాక్టివ్ ఫార్ యూనో ఇన్వెస్ట్మెంట్ ఏరియా. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్, ట్యాక్స్ సంబంధించిన విషయంలో వీఆర్ ర్యాంక్ బై వరల్డ్ బ్యాంక్ అట్ 121. సో ద ప్రైమరీ రీజన్ ఈజ్ ద జిఎస్టీ కాంప్లెక్సిటీ. You know, many companies have difficulties in getting the refunds, GST refunds. And there are a couple of other areas. If you suffer any losses, right, capital losses or the, you know, business losses, you cannot carry backward. Many countries allow that. Many forward-looking countries allow you to offset that against the previous year's profits. Another thing is foreign tax credits unnai. So, dani kuda nu carry forward ledu, carry backward ledu. So, these are all the things that I was hoping that, you know, we could address, and you know, that would make us go up in the ranking as well as, you know, make us better, you know, foreign direct investment mana manchi attractive destination avutamani ee moodu areas lo evi vinaledu nenu. So meer happy ga unnara budget patla ledha dissatisfied ga unnara? Budget patla dissatisfied endukante most of this budget was for naturally like politically I have to be correct that it is, you know, ఇది ఫార్మర్స్ కి మధ్య తరగతి వాళ్ళకి ఇట్ ఈస్ ఓట్ బ్యాంక్, ఇట్ ఈస్ ఓట్ బ్యాంక్ బడ్జెట్, రైట్? ఓట్ ఆన్ బడ్జెట్ నాట్ బట్ ఓట్ బ్యాంక్, ఓట్ బ్యాంక్ బడ్జెట్, రైట్? సో మార్కులు ఇవ్వాలంటే ఎన్ని మార్కులు ఇస్తారు? ఐ థింక్ ఐ విల్ గివ్ ఓన్లీ 5/10. అయ్యో, సో ఇప్పటిదాకా వచ్చిన ప్యానలిస్ట్ అందరిలో మీరే లీస్ట్ మార్క్స్ ఇచ్చారు. సో కాళీప్రసాద్ గారు, మిమ్మల్ని బాగా ఈ బడ్జెట్లో దిస్ ఈస్ ది బెస్ట్ ఫీచర్ అని చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే బికాస్ వీ నెవర్ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ దిస్ బడ్జెట్. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ ఫార్మ్ వీఆర్ నాట్ ఈవెన్ డూయింగ్ అనాలిసిస్ ఆఫ్ బడ్జెట్. ఈ బడ్జెట్లో నిజంగానే మీరు అన్నట్లు ఆయనకు ఒక వరం అనండి లేకపోతే ఒక అడ్వాంటేజ్ అనండి, చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో అందరూ ఎదుర్కొన్నారు బడ్జెట్ గురించి. బట్ అనుకోకుండా వరాలు వచ్చాయి, చాలా వచ్చాయి. ఆ విధంగా చూస్తే ఐ థింక్ బేసికల్లీ వాట్ ఎవర్ దే హ్యావ్ అనౌన్స్డ్ అవి మనకి కన్జంప్షన్ పెంచుతుంది. A country like India, we should always look at developing country as a consumption-driven economy, demand-driven economy. A country like Australia, they can't build consumption because they don't have people. India, we have population. So our economy should grow by consumption. So this, whatever they are doing, they're directionally, they're improving the consumption. That will actually drive the production. That will generate employment. That is the directionally they're doing good. Secondly, entante, మనం తెలుగు స్టేట్లో ఉన్నాం కాబట్టి మన స్టేట్స్ అనేవి కూడా కొంచెం గవర్నమెంట్స్ అని వెరీ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్, వి సీ లాట్ ఆఫ్ విజన్ను వాట్ చేయాలని చెప్పేసి అని. సో ది ఎకానమీ ఫ్రమ్ 2.75 trillion టు ఆల్మోస్ట్ లైక్ డబులింగ్ ఇన్ ద నెక్స్ట్ 5 years, ఇట్స్ ఎ గ్లోడబుల్ గోల్ ఇఫ్ దే కెన్ రియల్లీ అచీవ్ ఇట్. అది చేస్తే అట్లీస్ట్ యూనో అవర్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ విల్ బి సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ అయ్యి ఇట్ అండ్ దట్ అగైన్ యూఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్. బట్ ఐ థింక్ they also know put about 10 principles or goals of achieving this 10 dimensions by 2030. So are very very well articulated, very well articulated bane untai kani avi achievable kada. But one of the very very important aspect of this is the digital economy. And if they recognize the digital economy, most of your goals of the reaching to the last person in the society is possible by using this digital economy. The way if you see the way Andhra Pradesh government is doing, they are using the digital actually significantly to reach the last person. I have seen it, you know. Even they are measuring the growth of the child, nutrition growth of the child, even in tribal societies on a monthly basis using the digital economy. So this can be done across the country, these kind of policies. So this I think the goals there with which they are going. And this 10 point formula I think is a great plus. And it is good, at least you have the directionally you know where you want to grow. So meer meer mark lemon ela isthunnaru ippudu
on a scale of 10? From this part of it, I think it's 9 out of 10. 9? Out of 10. Out of 10? Yeah. So, ippudu highest meer ichar marks. That's from Ernst & Young, not from Kali Prasad. So, that's a distinction would kaadu. 90% enti, there's a huge achievement for this budget. But I'm particularly very happy with the way that they articulated the vision for the next 10 years. Okay. Sunil, so Center for Tribal and Land Rights, Nalsar University, మీ అబ్జర్వేషన్స్ ఏంటి బడ్జెట్? అంటే నేను ఒక గత 14-15 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంతో పనిచేస్తున్నాను, నల్సరా చదువుకున్నాను, ఇప్పుడు అక్కడే పాఠాలు చెప్తున్నాను, ప్లస్ ఒక ఫుల్ టైం అడ్వకేట్ కూడా ల్యాండ్ ఇష్యూ పనిచేస్తున్నాను. ఈ అకాడమీలో అంటే దీన్ని ఈరోజు బడ్జెట్ని కూడా ఒక 3-4 కోణాలు చూసి చెప్పదలుచుకున్నాను. ఒకటి డెఫినెట్గా దీంట్లో అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే రైతులకి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం వెళ్తుందనేది ఒకవైపున చాలా స్వాగతించాల్సిన అంశం. అది లాంగ్ టర్మ్గా పనికొస్తా లేదా చర్చను కాసేపు పక్కన పెడితే ఇప్పుడైతే రైతుకు ఆ మాత్రం మేలు జరగాలి. తెలంగాణలో మనం 4,000 చొప్పున ఇచ్చాము, ఇప్పుడు 6,000 వస్తున్నాయి. దీంట్లో ఒక రెండు పాయింట్స్ మెన్షన్ చేయదలుచుకున్నాను. తెలంగాణ ఇచ్చిన దానికి కేంద్రానికి ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇది చిన్న సన్నగా రైతులు అందరికీ సమానంగా ఒక 6,000 రూపాయలు వస్తాయి. ఒక లిమిట్ ఉంది, అంటే 5 ఎకరాలు దాటినకు పైన ఉంటే ఆ డబ్బులు రావు. ఎంత ఉన్నా ఐదు ఎకరాలు అది లిమిట్. 2 హెక్టార్స్ అన్నారంటే 5 ఎకరాల వరకు ఉంటే కనుక నాకు 3 విడతలుగా 2,000 చొప్పున 6,000 రూపాయలు ఒక సంవత్సరానికి రైతుగా నాకు డబ్బులు క్యాష్ వస్తాయి, నేను దానికి నేను పంటకు వాడుకోవచ్చు. అదొక మంచి పరిణామం. తెలంగాణలో జరగంది, అక్కడ జరిగింది. తెలంగాణలో చాలాసార్లు ఆర్గ్యూ చేశాం, అందరి రైతులకు ఇవ్వటం ఎందుకు, ఒక సీలింగ్ పెట్టాలి. రిచ్ ఫార్మర్స్ కూడా ఇచ్చారు, రిచ్ ఫార్మర్స్ కి ఎక్కువ వచ్చింది, చిన్న వారికి తక్కువ అయిపోయింది. సురేష్ గారు, ఇప్పుడు మన మోడీ గారు ఒక స్కీమ్ ఏం పెట్టాలంటే ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ గ్యాస్ విషయంలో పెట్టినట్లుగా మీరు గివ్ అప్? స్టేట్ లో కూడా చెప్పారు, కాల్ ఇచ్చారు, గివప్ చేయండి, ఎవరు ఎక్కువ వాళ్ళు ఇవ్వండి అనేది కొద్ది మంది ఇచ్చారు. దీంట్లో ఇంకొక మాటను గుర్తు తెచ్చుకున్నాను, మోడీ గారి ప్రభుత్వంలో నీతి ఆయోగ్ తరపు నుంచి కౌలు రైతుల సమస్యల మీద ఒక కమిటీ వేశారు. నేను స్పెషల్ ఇన్వైటీ గా ఉన్నాను ఆ కమిటీలో. అంటే మన దేశంలో కౌలు రైతుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇప్పుడు చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా, తెలంగాణ చూసుకున్నా, ఇక్కడ ఒక 40% ఉంటాము. ఆంధ్రప్రదేశ్ లో అయితే 60-70%, కొన్ని జిల్లాల 90% కౌలు రైతులే ఉంటారు. ఈ కౌలు రైతులు ఈ బెనిఫిట్ స్కీమ్స్ లో రారు. ఈ 6,000 రూపాయల బెనిఫిట్ ఏదైతే ఉంటుందో, ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం అన్నారు, కౌలు రైతుని గుర్తించడం ఎట్లా అనేది, దానికి ఒక మార్గం మన రాష్ట్రం చూపించింది. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఒక చట్టం తీసుకొచ్చారు, రఘురారెడ్డి గారు అప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతుని గుర్తించడానికి ఒక చట్టం తీసుకొచ్చి ఎవ్రీ ఇయర్ గ్రామసభలో చర్చ పెట్టి ఎవరైతే కౌలు రైతు అనుకుంటాడో దరఖాస్తు పెట్టుకోవాలి. గ్రామసభలో ఒక వెరిఫికేషన్ జరుగుతుంది, అందులో అప్రూవ్ కనుకైతే ఒక రిజిస్టర్లో పేరు రాస్తారు, ఐడి కార్డు ఇస్తారు. ఈ ఐడి కార్డు ఇచ్చిన వాళ్ళకన్నా ఆ డబ్బులు వచ్చినట్టుగా ఉంటే బాగుండేది. ఈ చట్టంలో అంటే కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న కౌలు రైతుల గురించి కూడా ఒక ఆలోచన చేస్తే మంచిగా ఉండేదని ఆలోచన. ఇది ఒకవైపు. ఇక రెండోది యువత వైపు నుంచి, గ్రామీణ యువత వైపు నుంచి ఆలోచన చూసినట్లయితే, మొదట్లో మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని పూర్తిగా ఎత్తేస్తామని ఒక ఆలోచన, ఒక డిబేట్ కూడా జరిగింది. అలాంటిది మళ్ళీ ఉంది ఈసారి, దానికి ఇంకా కేటాయింపు కూడా పెంచారు, ఇంకొక 5,000 కోట్లు పెంచారు. అంటే ఒక పక్కన ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే, గ్రామీణ ఉపాధి అవకాశాలు పెరగాలి. కానీ దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఇవి ఆ వేస్ట్ అయ్యి, అంటే గుంతలు తవ్వి పూచడానికి డబ్బులు ఖర్చు పెట్టి ఉపయోగం లేదు. గ్రామీణ ప్రాంతంలో యువత స్కిల్ తన కాళ్ళ మీద తను నిలబడేదానికి ఇది పనికి రావాలి తప్ప, ప్రతిసారి ఉచితంగా 2,200 రూపాయలు 150 రూపాయలు రోజుకు వస్తున్నాయంటే ఇంతమంది పెద్దలు చెప్పారు. అంటే స్కిల్ అన్స్కిల్కి తయారవుతారు, అసలు ఎంప్లాయ్మెంట్కి రావటం లేదు, వేరే వ్యవసాయంలో పనిచేయడానికి కూడా లేబర్ దొరకట్లేదు ఇండస్ట్రీని పక్కన పెడితే. ఈ 60,000 కోట్ల రూపాయలు ఈరోజు ఏదైతే కేంద్ర బడ్జెట్లో 5,000 కోట్లు పెంచి కేటాయించారో దీన్ని కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టాలి. రెండోది వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, అదొక ఆలోచన చేయాలి. ఇది ఇంకొక మూడో కోణం ఏంటంటే, మనం నరేగా స్కీమ్లో అగ్రికల్చర్ లేబరర్స్ మొత్తం కవర్ అవుతారా కారు కదా? అంటే అగ్రికల్చర్కి అనుసంధానం కాలేదు, ఇది విడిగా ఉంటుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మిగతా అంశాల్లో వస్తుంది. కానీ మొదటి నుంచి డిమాండ్ ఏమి వస్తుందంటే, వ్యవసాయంలో పనిచేయడానికి కూలీలు కూడా దొరకటం లేదు కాబట్టి, ఉపాధి హామీని కనుక మీరు వ్యవసాయానికి అనుసంధానం చేసి కొన్ని గైడ్ లైన్స్ మీరు చేసినట్లయితే వ్యవసాయంలో కూలీల కొరత తీరుతుంది, వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది, ఇటు కూలీలకు ఉపయోగపడుతుంది ఒక ఆలోచన. రెండోది ఏంటంటే, ఇవన్నీ అన్స్కిల్డ్ పనులే చేస్తున్నాం, స్కిల్డ్ పని కూడా చేసి వాళ్ళ స్కిల్స్ పెరిగేలాగా చేయాలని ఆలోచన వస్తుంది, కానీ ఇంకా ఆచరణ అంతవరకు రాలేదు. ప్రొడక్టివ్గా ఎట్లా యూజ్ చేయాలన్నది ఐ థింక్ సమ్ థాట్ ప్రాసెస్, క్రియేటివ్ థాట్ ప్రాసెస్ హ్యాస్ టు హ్యాపెన్. ఇప్పుడు వాళ్ళు ఎట్లాగా యూఆర్ గివింగ్ దెమ్ సంథింగ్, యూజ్ దెమ్ ఫర్ సమ్ వేర్, మేబీ యునో టాప్ అప్ ఫార్మర్ కి ఇది మీరు ఇట్లా చేస్తే అని చెప్పి చాలా వేస్తున్నాయి. ఇఫ్ అప్లై యువర్ మైండ్ ఐఎమ్ ష్యూర్ యుల్ ఫైండ్ అ సొల్యూషన్, బట్ టుడే ఇట్స్ కంప్లీట్లీ వేస్టెడ్. ఐ మీన్ యూ గో టు దిస్ విలేజెస్, యూఆర్ వండరింగ్ వై ఇస్ ది ఇక్కడ ఎందుకు తోవారు, ఎందుకు చేశారు అంటే. ఆయన చాలా సందర్భాలు ఒకటే చోట బొంద తోవారు, మళ్ళీ దాన్ని పూడ్చడానికి మట్టుండి మళ్ళీ దాన్ని కోరుతుంటారు. ఇక మేజర్ పాయింట్ ఇప్పుడు మనం క్లెయిమ్ చేసుకునేది, ఇండియా ఈజ్ అట్ ఎ వెరీ
గుడ్ పాయింట్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ అని. దాన్ని మనం, నా భయం ఏంటంటే దాన్ని టోటల్గా మనం వీమే మిస్ దట్ బస్. ఓకే, అది ఒక లయబిలిటీగా ఫ్యూచర్లో ఈ డివిడెంట్ టు లయబిలిటీ అవుతుంది కదా. మనం ఈ రైట్ టైంలో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోకుండా మన యూత్ని అందరినీ లేజీగా తయారు చేస్తున్నాం. ఇప్పుడు యూత్ అంటే గుర్తొచ్చింది, మనం పెన్షనర్స్కి ఒక మంచి బెనిఫిట్ వచ్చింది, మోర్ దాన్ 60 ఇయర్స్ వాళ్ళకి, అలాగే రైతులకు వచ్చింది బెనిఫిట్, అండ్ దెన్ సాలరీడ్ క్లాస్కి వచ్చింది. వాట్ అబౌట్ దీస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ పీపుల్ ఆర్ ది యూత్? వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి బడ్జెట్ లేదని కనిపించింది? ఏం లేదు, అందులో నథింగ్ మెన్షన్ ఇన్ దిస్ బడ్జెట్ తీసుకొచ్చారు కాబట్టి. మీరు చెప్పేది ఎంఎస్ఎంఈకి వర్తిస్తుంది, అది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్న 60+ ఇయర్స్ వాళ్ళకి 3000 రూపాయల పెన్షన్ అన్నది. కానీ అది సెక్టర్ కాదు కదా, అది ఎంఎస్ఎంఈ కాదు, ఓన్లీ అన్ఆర్గనైజ్డ్ కాదు, అన్ఆర్గనైజ్డ్ ఏది, హమాలీస్, అన్ఆర్గనైజ్డ్ డ్రైవర్స్, కూలీస్, ఐ మీన్ మోస్ట్లీ అది అసంఘటిత కార్మికులు వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. సో కొన్ని కీలక ఇంకో రెండు మాటలు చెప్తాను. సునీల్ గారు, మీరు మనం ఆ స్కేల్ ఆఫ్ 10 అడుగుతున్నాం అంటే, నేను చెప్పే ముందు ఇంకొకటి కీలకమైన చర్చలకు రాలేగా చెప్తున్నాను. జ్యుడిషియరీ సర్వే చూసినట్లయితే అంటే, మన దేశంలో కోర్టు వివాదాల సంఖ్య పెరుగుతుంది. గత 2 సంవత్సరాల కింద ఒక సర్వే ప్రకారమే ప్రతి సంవత్సరం ఈ దేశంలో ఉన్న పౌరులు కోర్టు కేసులకి దారి ఖర్చులకి తిండి కోసం పెట్టుకునే ఖర్చులే 76,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి లిటిగేషన్ అంత పెరగటం వల్ల. దాన్ని సాల్వ్ చేయడానికి ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. గత సంవత్సరం బడ్జెట్లో 500 కోట్లు కేటాయించారు, ఇప్పుడు ఎంత ఉందో నాకు కరెక్ట్గా డీటెయిల్స్ చూడలేదు, కానీ అనుకున్నట్టుగా అది ఎగ్జిక్యూట్ కావట్లేదు, సరిపోదు. మన లిటిగేషన్ కనుక తగ్గిస్తేనే పౌరుల యొక్క డబ్బుని 76,000 కోట్ల రూపాయలు రచించవచ్చు. ఇంకా కోర్టు ఖర్చులు, లాయర్ల ఫీజులు ఇవన్నీ పక్కన పెడితే ఇది అయ్యే ఖర్చు 76,000 కోట్లు. రెండోది, ఈ దేశంలో ఎవరైతే కోర్టుకు వెళ్ళలేకపోయే అంటే ఎకనామికల్ వీక్ కానీ పూర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం కోసం చట్టం వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. ఆ చట్టం కింద ఉచితంగా సహాయం చేయడానికి ఒక వ్యవస్థ ఉంది, మండల స్థాయి నుంచి కేంద్ర స్థాయి దాకా. ఒకప్పుడు దానికి చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చేవాళ్ళు, 20 కోట్లు 30 కోట్లు ఇచ్చేవాళ్ళు. పోయిన గత 2 సార్లు బడ్జెట్ చూసినట్టయితే 100 కోట్లు ఉంది, గత సంవత్సరం 80 కోట్లు ఉంది. మరి ఈసారి పెంచుతారో తగ్గుతారో తెలియదు, కానీ ఇది ఒక కీలకమైన రంగం, ఎప్పుడూ అంత మెయిన్ స్ట్రీమ్ చర్చలకు రావటం లేదు. పేద ప్రజలు అతి ఎక్కువగా నష్టపోతున్నది, సహాయం కావాల్సింది, దీంట్లో కొంత బడ్జెట్ పెంచాల్సి వస్తుంది. ఇంకొక అంటే ఈ జ్యుడిషియల్కి సంబంధించి ఇంకొక మాట కూడా చెప్తాను. రిఫార్మ్స్లు మాట్లాడుతున్నప్పుడు ఈ జ్యుడిషియల్ రిఫార్మ్స్ కనుక మనం తీయకపోతే ప్రజలకు మాత్రమే కాదు మిగతా అన్ని సెక్టర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా దీంట్లో కొంత బడ్జెట్ పెంచాలి. ఇంకొక మాట చెప్పి మీ స్కేలింగ్ నుంచి మాట్లాడతాను. రైతుల విషయానికి వచ్చినట్లయితే మనం ఈ 6,000 చూస్తున్నాం, ఇంకొక కీలకమైన ప్రాజెక్టు మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇంతకుముందు ఉండేది, దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేశారు, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి 11,000 కోట్ల రూపాయలతోటి దేశంలో ఉన్న అన్ని రికార్డ్స్ని మోడర్నైజ్ చేసి ప్రతి భూమికి సంబంధించి గ్యారంటీ టైటిల్ ఉండాలి. అంటే ఒక కాగితం ఒక భూమికి ఉన్నట్లయితే అది గ్యారంటీగా ఉండాలి, ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు. దానికి కేటాయింపులు 2022 వరకు 11,000 కోట్ల అయితే అని ఎస్టిమేషన్, కానీ గత సంవత్సరం 250 కోట్లే ఇచ్చారు దానికి. ఈసారి ఎంత ఇచ్చారో నాకు ఇంకా డీటెయిల్ తెలియదు. దీన్ని కూడా ఫోకస్ చేస్తే ఇది ఒక రైతుకు మాత్రమే లాభం కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీకి. ల్యాండ్ ఈజ్ అ క్రిటికల్ కాంపోనెంట్ ఇన్ ఎనీథింగ్, అది కనుక చేసినట్లయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ ఈసారి అన్నా ఎక్కువ కేటాయింపులు ఉంటే ఆశిస్తున్నా, ఐ డోంట్ నో. ఇన్ఫ్యాక్ట్ చాలా రాష్ట్రాల్లో ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజ్ కాలేదు. అలాగే సౌత్లో అఫ్కోర్స్ వేర్ అనే బెటర్ పొజిషన్, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో నార్త్ ఇండియాలో ప్రత్యేకించి వీళ్ళందరికీ రేపు ఈ 2,000 రూపాయలు ఆర్ 6,000 పర్ ఇయర్ ఎలా ఇస్తారనేది చాలా పెద్ద వివాదాస్పదం. దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ టైటిల్ కనుక క్లియర్ గా లేకపోతే 6,000 రూపాయలు ఎవరికి పోతాయని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. కోర్ట్స్ మళ్ళీ ఫుల్ అయితే కొత్త లిటిగేషన్, మళ్ళీ కొత్త లిటిగేషన్ వస్తాయి. సో మనతో జాయిన్ అయ్యారు ప్రస్తుతం జి శ్రీనివాస్, జీడి మెట్ల డెవలప్మెంట్ అథారిటీస్. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ యువర్ డెసిగ్నేషన్ సార్, సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్. వెల్, ఐఎమ్ ద ఎండీ ఆఫ్ రత్న టూల్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఆల్సో ద ప్రెసిడెంట్ ఆఫ్ జీడి మెటల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్. రైట్ రైట్. సో ఏంటి బడ్జెట్ మీద మీ స్పందన ఏంటి? ఇండస్ట్రీ పరంగా ఏమీ లేదు సార్ దీంట్లో, దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ ఫర్ ద ఇండస్ట్రీ. ఓకే, ఎక్సెప్ట్ దట్ ద జిఎస్టీ కౌన్సిల్ హాస్ బీన్ గివింగ్ ఎన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ developing and giving the incentives to others. That is the this thing about GST. Okay. But regarding SME sector, there is absolutely nothing. In fact, to Make in India program, what I was thinking is, your defense 3 lakh crores cheppar. They should compulsorily give guidelines how to procure things from the SME sector. సో ఇప్పుడు ఆ 25% రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అంటే ఓన్లీ ఎస్ఎంఈ నుంచే తీసుకోవాలనేది, ఎస్ఎంఈ కావడం లేదు, అది అవ్వట్లేదండి అందులో. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఎంఈ సెక్టర్లో మేజర్ దిస్ థింగ్ ఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం మైక్రో వాట్ దేర్ మేజర్ దిస్ థింగ్ ఈస్ కన్స్టెంట్ ఈస్ ఫైనాన్స్.
ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ దే ఆర్ ఫర్ అదర్ దెన్ ఇన్నోవేషన్ యూ కాంట్ డెవలప్ ఎన్ ఇండస్ట్రీ. ఇన్నోవేషన్ ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, కానీ ఆ ఖర్చు పెట్టిన దానికి కొత్త ఆర్ఎండి వర్క్స్కి వీఆర్ నాట్ గెటింగ్, దే ఆర్ నాట్ గెటింగ్ బ్యాక్ ద ఆర్డర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. రైట్. సో దట్ కైండ్ ఆఫ్ కొంచెం దిస్ థింగ్ కంపల్సరీగా తీసుకోవాలి. వాట్ హూఎవర్ వాట్ ఎవర్ బీన్స్ ఇండిజినస్ దోస్ థింగ్స్ షుడ్ బి డెవలప్ ఫ్రమ్ దిస్ థింగ్ అని చెప్పి పెట్టుకుంటే దిస్ ఇస్ వన్ గుడ్ దిస్ థింగ్ అనిపించింది. అంటే మనకు ఇప్పుడు రకరకాల సెగ్మెంట్స్ నుంచి మనకు ఒక సంతృప్తి కనిపిస్తుంది, లైక్ పెన్షనర్స్ నుంచి, అలాగే ఫార్మర్స్ నుంచి అండ్ సాలరీ క్లాస్ నుంచి. ఎంఎస్ఎంఈ ఒకటే బాగా సంతృప్తిగా కనిపిస్తుంది. ఒక చిన్న సార్, ఇవాళ రోజులో అదర్ దెన్ అగ్రికల్చర్ సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ రెవెన్యూ ఓనర్ ఫర్ ద నేషన్. ఇట్స్ సెకండ్ బిగ్గెస్ట్ థింగ్. ఒక రైల్వే బడ్జెట్ ఉంది, దేర్ ఎ బడ్జెట్ ఫర్ ద అగ్రికల్చర్ బడ్జెట్ లాగా ఉండేది, అన్నీ ఉండేవి. ఎంఎస్ఈ లాగా బడ్జెట్ ఎంఎస్ఈ గైడ్ లైన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. ఇన్ఫాక్ట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉంది, కానీ దాంట్లో ఎంఎస్ఎంఈ సెక్టర్కి ప్రాపర్ రిప్రజెంటేషన్ కూడా లేదు. వీ షుడ్ హ్యావ్ సంబడీ ఫ్రమ్ దిస్ ఎస్ఎంఈ సెక్టర్ టు బి రిప్రజెంటింగ్ ద అండ్ అడ్వైజింగ్ ద గవర్నమెంట్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఆన్ దీస్ థింగ్స్. ఇది ఎస్ఎంఈ సెక్టర్కి ఏమైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోతే హౌ మెనీ ఇండస్ట్రీ, హౌ మెనీ జాబ్స్ విల్ బి లాస్ట్, హౌ మెనీ వాట్ యువర్ రెవెన్యూ లాస్ విల్ బి హ్యాపెనింగ్ టు ద బోత్ ద స్టేట్ యాజ్ వెల్ అస్ ఫర్ ద సెంటర్. దేర్ ఇస్ నథింగ్, దేర్ నో బడీ టు గవర్న్ దిస్ పర్టికులర్ పాయింట్. సో ఐ థింక్ దేర్ షుడ్ సంథింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్ దిస్ లైన్. సో కృష్ణ సార్, వారిద్దరు చెప్పింది కూడా ఫ్యాక్చువలే, కానీ గ్రోయింగ్ ఇకానమీస్, మీరు చైనా తీసుకున్నా కూడా, అమెరికా తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, మనల్ని తీసుకున్నా, వైల్ అమెరికా ఇస్ నాట్ అ గ్రోయింగ్ ఇకానమీ, బట్ ఈ రెండింటిని తీసుకున్నా కూడా అంటే ఒక ప్యాటర్న్ ఉన్నది. ఇకానమిక్ గ్రోత్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు కన్సాలిడేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం కాంపిటీషన్, అంటే డిమాండ్ అండ్ సప్లై అండ్ క్వాలిటీ ఇష్యూస్. కాబట్టి ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇఫ్ అట్ ఆల్ సంథింగ్ ఈజ్ నాట్ బీయింగ్ డన్ ఇన్ ఎంఎస్ఎంఈ, ఇట్ ఇస్ సర్టెన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఒకటి, ఒక కన్సాలిడేటెడ్ ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఒకటి. రెండవది ఏంటంటే ఇవల్యూషనరీ ఇకానమిక్ గ్రోత్ విల్ ఇన్ష్యూర్ అబ్సొల్యూట్నెస్ ఇన్ స్మాల్ సెక్టర్. ఏమవుతుందంటే ఆ స్మాల్ సెక్టర్ కంప్లీట్గా క్యానిబలైజ్ అవుతుంది. వెన్ యూ హ్యావ్ బిగర్ ప్లేయర్స్ కమింగ్ ఇన్ బికాస్ ఆఫ్ ది ఇకానమిక్ గ్రోత్ అండ్ కేపబిలిటీ ఇంక్రీజ్, మెకనైజేషన్, ఆటోమేషన్, క్యాపిటల్ ఎక్స్పెన్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలిగి డీప్ పాకెట్స్ ఉన్న గ్రూప్స్ క్యానిబలైజ్ చేస్తాయి. కాబట్టి ప్రొటెక్ట్ చేయడం అనేది గవర్నమెంట్ ఇంట్రెస్ట్లో ఉండదు, అది గవర్నమెంట్ చేయలేదు. ఎందుకంటే మార్కెట్ డిమాండ్స్ మీద నడుస్తుంది కాబట్టి అది క్వాలిటీ కాన్షియస్ మీద, డెలివరీ మీద, క్వాలిటీ సిస్టమ్స్ మీద, కంప్లయన్స్ మీద, ఇవన్నీ కాస్ట్లు పెరిగిపోయి అన్వైబుల్ అయిపోతాయి స్మాలర్ సెక్టర్. నేననేది ఏంటంటే ఐఎమ్ బీయింగ్ ఓపెన్ అండ్ క్లియర్ అబౌట్ దిస్. ఫస్ట్ థింగ్ ఈజ్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఒక ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఎంఎస్ఎంఈ ద్వారా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత గ్రోత్ ఆఫ్ స్మాలర్ ఇంటూ మీడియం హ్యాస్ టు హ్యాపెన్ నౌ. అది స్మాలర్ నుంచి మీడియం కి కాకపోతే యూ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ డ్యామేజ్. దట్ కెనాట్ బి ప్రొటెక్టెడ్ బై ద గవర్నమెంట్. ఇన్ ద కైండ్ ఆఫ్ ఇకానమీ వీఆర్ ఇన్ అ ఫ్రీ ఇకానమీ, యూ కెనాట్ ప్రొటెక్ట్ దెమ్. దట్ ఈస్ అ ఫ్యాక్ట్, నోబడి విల్ టెల్ యూ, ఎస్పెషల్లీ పొలిటికలీ నోబడి విల్ టెల్ యూ. ఇంకో డిస్ప్యూట్ లేదు, కానీ కానీ మీడియం టు బిగ్ మీరు కావాలనేటప్పుడు, మీడియం టు లార్జ్ పోవాలన్నప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్ ని ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ తప్పకుండా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, కంప్లయన్స్ ని కొంచెం మినిమైజ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ అట్ ఇట్. దట్ ఈస్ వై వీ హావ్ గాట్ ఇన్ టు ఆల్ దీస్ లేబర్ రిఫార్మ్స్ అండ్ ఈ లాస్ ని రిపీల్ చేయడం చేస్తాం. లేబర్ రిఫార్మ్స్ లో మనం ఇంకా ఏ రకమైన ముందడుగు వేయలేదు. మీకు యు నో ద కైండ్ ఆఫ్ ప్రెషర్స్. ఐ నో, ఐ మీన్ విత్ ఆల్ దట్ వి షుడ్ స్టిల్ బి ఏబుల్ టు డు సంథింగ్. వి షుడ్ డు ఇట్. నేను అష్యూర్ చేసేది ఏంటంటే, ఈ వేదిక ద్వారా అష్యూర్ చేసేది ఏంటంటే, నేను ఐఎమ్ టైమ్ అండ్ అగైన్ సేయింగ్ దిస్, కంటిన్యూటీ ఇస్ ద కీ ఫర్ అస్. ఈ కంటిన్యూటీ లేకపోతే దెబ్బతింటే దట్ ఒక పివటల్ పాయింట్ లో ఈ రోజు ఇండియన్ ఇకానమీ ఉంది. దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రజలందరూ ఆలోచించాలి, ఇండస్ట్రీస్ కూడా ఆలోచించాలి. ఈ రోజు డైరెక్షనల్ గా మనం కరెక్ట్ గా పోతున్నాం, వారు కూడా కరెక్ట్ గా చెప్పారు. ది ఐడియా ఈజ్ టు క్రియేట్ అ కన్సంప్షన్ బేస్డ్ ఇకానమీ. ఆ కన్సంప్షన్ బేస్డ్ ఇకానమీ చేయాలంటే ఈ అన్ని ఆర్మ్స్ అని కూడా కరెక్ట్ పనిచేయాలి. క్వాలిటీ కాన్షియస్నెస్ వారు కూడా ఒప్పుకుంటారు. ఈ ఇండివిజువల్ స్మాలర్ యూనిట్స్ లో క్వాలిటీ కాన్షియస్నెస్ ఉండదు, డెలివరీ కెపాసిటీ ఉండదు, వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ మెండుకున్నాయి. ప్రాబ్లమ్స్ లేవని మీరు అనలేరు. వన్ థింగ్ అబౌట్ ద ఇండస్ట్రియల్ పార్ట్ ఈస్ క్వాలిటీ కాన్షియస్నెస్ లేకపోతే వాళ్ళ రోజు సర్వైవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. వితౌట్ క్వాలిటీ, వితౌట్ డెలివరింగ్ ద రిక్వైర్డ్ వాట్ యూ కాల్ డైమెన్షన్స్ ఆన్ ద ప్రైస్, యూ కెనాట్ సర్వైవ్ దట్. ఈవెన్ ద స్మాల్ స్కేల్ మ్యాన్ నోస్ ఇట్. ఈవెన్ యువర్ డైలీ లేబర్ హూస్ కమింగ్ టు ఫ్యాక్టరీ నోస్ దట్ హీ హాస్ టు డెలివర్ ఇట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫర్ సర్వైవల్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్స్ ఈస్ టు గ్రో టు ద నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ యూ షుడ్ బి అలౌడ్ టు డూ ఇన్ వాట్ యూ కాల్ మాడిఫై యువర్ సెల్ఫ్,
and we should be given the leverage to modify ourselves. Yeah, right. Credit support. That credits and support and all those things. Right. Yeah, this is one. Enabling second, well, this yeah. thing is, even in fact, we were telling it, like the rules. Off late, most of the small and micro industries with the less than 1 crore investment are being forced to spend money on salaries for following the rules of the MCA, MCA site or Ministry of Company Affairs follow rules, follow GST rules, follow the promoters are not getting the time to concentrate on industry. They are being forced to, what you call, follow the stipulations of the GST council and this thing. Oh, joke on the market low. GST వల్ల బాగా బెనిఫిట్ అయింది ఎవరు అంటే చార్టర్డ్ అకౌంటెంట్లు కన్సల్టెంట్స్. సో ప్రతి నెలా చక్కగా వాళ్ళకి ఒక మంచి ఆదాయం వచ్చే మార్గాన్ని ప్రభుత్వం చూపించిందండి. సో ఎనీవే కాంప్లెక్స్ గా ఉందని, సో ఆ కాంప్లెక్సిటీస్ని తొలగించాలని మీరు కృష్ణ సార్ గారు చెప్పినట్లుగా ఒక కంటిన్యూటీ ఇన్ పాలసీ, అలాగే ఒక ప్రెడిక్టబిలిటీ ఇన్ పాలసీ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ ది పాలసీ, ఇవి చాలా ముఖ్యం. సో బడ్జెట్ కొంతవరకు దానికి బీజం వేసిందని ఆశిద్దాం. మేబీ రాబోయే బడ్జెట్స్లో మరింత క్లారిటీ, మరింత కంటిన్యూటీ ఉంటుందని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది ప్యానలిస్ట్ ఫర్ మేకింగ్ ఇట్ దిస్ స్పెషల్ డిస్కషన్. సో ఇది బడ్జెట్ 2019 పై ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ టీవీ 5.